హలో అందరికి నమస్కారం. మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విత్ యువర్ ఆర్జే వినియ ఇన్ ఆర్ షో వన్ అండ్ ఓన్లీ సూపర్ మచ్చి. మరి వీకెండ్ స్పెషల్ గెస్ట్తో నేనైతే మీ ముందున్నాను. ఎవరంటే దూరదర్శన్లో తొలి టీవీ ఆర్టిస్ట్గా తన యాక్టింగ్ కెరీర్ని మొదలుపెట్టి సీరియల్స్ అండ్ మూవీస్లో నటించి అటుపై డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎంతోమంది బ్యూటిఫుల్ హీరోయిన్స్కి 1000కి పైగా సినిమాలో డబ్బింగ్ చెప్పి ఎంతో ఎన్నో నంది అవార్డ్స్తో పాటు మరెన్నో అవార్డులు ప్రజల రివార్డులు గెలుచుకున్నారు. సో లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శిల్ప గారు. హాయ్ శిల్ప గారు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సార్, డబుల్ ధమాక ఏంటంటే శిల్ప గారు మీ బ్యూటిఫుల్ వాయిస్ ఏ కాక బ్యూటిఫుల్ ఫేస్ కూడా చూపిస్తున్నారు ఇవాళ మాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి వినయ. అయితే శిల్ప గారు, హౌ ఇస్ ఇట్ గోయింగ్ అండి? మొన్నే వరలక్ష్మి వ్రతం అండ్ రాఖీ పౌర్ణమి బ్యాక్ టు బ్యాక్ సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీ రాఖీ పండుగ ఎలా జరిగింది? మీకున్నారా బ్రదర్స్? ఎస్ ఐ హావ్ అండి. నేను కాకపోతే దడ్డి కొంచెం వెళ్ళలేకపోయాను, కానీ నెక్స్ట్ డే వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్ళి నేను అది ఫినిష్ చేసి వచ్చాను. ఇక్కడే సిటీలోనే నెక్స్ట్ డే వెళ్ళి రాఖీ కట్టేసి వచ్చాను. ఆ రోజు కొంచెం హెల్త్ కొంచెం అప్సెట్ అనిపించి వెళ్ళలా, అదర్వైజ్ ఎవ్రీథింగ్ కూల్ కూల్. ఓకే, నైస్. అయితే శిల్ప గారు, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మరి డబ్బింగ్స్ ఎట్లా నడుస్తున్నాయి మీకు? కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పాలి వినయ, ఎందుకంటే రెగ్యులర్ గా జరిగే షూటింగ్స్ అన్ని బికాస్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ షూటింగ్స్ జరగలేవు కాబట్టి చాలా వరకు షూటింగ్స్ జరగట్లేదనే చెప్పాలి. అబ్సల్యూట్లీ ఫిల్మ్స్ అయితే అసలు లేవు, ఫిల్మ్స్ అస్సలు షూటింగ్స్ లేవు, డబ్బింగ్స్ లేవు. బట్ అదర్ దెన్ దాట్ టీవీ సీరియల్స్, కొంచెం టెలిఫిల్మ్స్ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయి, కానీ ముందరితో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఇంతకు ముందు కంపేర్ చేస్తే చాలా తక్కువ. కరెక్ట్. అయితే శిల్ప గారు, మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసినాను. మీకు కొంచెం నాస్టాల్జియా ఫీలింగ్ తీసుకురావడం కోసం ఎంతో మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు. అసలు మీకు అవన్నీ మెమరీస్ అన్ని మళ్ళీ రీచార్జ్ చేసుకోవడానికి ఒక చిన్న ఆడియో బయట అయితే ప్లాన్ చేసినాను, ఒకసారి విందాం. అది హృదయం బరువెక్కే భావోద్వేగం. ఇలా పాత్ర ఏదైనా సందర్భానికి అనుగుణంగా ఆమె పలికే సంభాషణలు ఎన్నో చిత్రాలకు వెన్నెముకగా నిలిచాయి. సౌందర్య, అనుష్క, ప్రీతి జింత, అంజలా జవేరి, ఇంద్రజ, సంగవి లాంటి ఎందరో నటీమణులకు తన గాత్రాన్నిచ్చి పాత్రలకు జీవం పోశారు. ఆమె స్వరం తెలిసినంతగా ఆమె రూపం ఈ తరానికి తెలియదు. నటీమణులకు ఏమాత్రం తీసిపోని అందమైన శిల్పం ఆమె. నవరసాల్లో ఏ రసమైన తన గళంలో పలికించగల గొప్ప కళాకారిణి ఆమె. కొన్ని వేల సార్లు ఆమె స్వరం తెర వెనుక విన్న మనం ఇప్పుడు ప్రత్యక్షంగా ఆమె మాటలు విందాం. ఈ చక్కటి వీణుల విందైన కార్యక్రమాన్ని శ్వేత నవ్వుల తేనెల మాటల మన చలాకి పిల్ల వినయ నిర్వహిస్తోన్న సూపర్ మచ్చి షోలో విందాం. అలాగే అద్భుత గాత్రధారిణి శిల్ప గారికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం పలుకుతోంది మన ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. వావ్, శిల్ప గారు అందరికి నమస్కారం వినయ. ఫస్ట్ అందరికి నమస్కారం. కాకపోతే ఒక చిన్న కరెక్షన్ ఐ హావ్ టు డూ. ఇప్పుడు మీరు వినిపించిన అన్ని వాయిసెస్ లైక్ రాజేంద్రుడు గజేంద్రుడు మూవీ, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, తర్వాత అట్లాంటి కొన్ని మూవీస్, కానీ ఒక జగపతి బాబు గారితో ఉన్న వాయిస్ మాత్రం అది సరిత గారిది. ఇట్ వాజ్ నాట్ మై వాయిస్. అది ఒక్కటి మాత్రం అది కరెక్ట్ చేయాలి కదా నేను, ఎందుకంటే అది రోజా ఆమని అండ్ జగపతి బాబు గారు యాక్ట్ చేసిన కృష్ణారెడ్డి గారి మూవీలో వాయిస్ అది. అది సరిత గారు చెప్తారు ఆమనికి. ఇట్ వాజ్ నాట్ మై వాయిస్. నేను కాదు, నేను కాదు, నేను చెప్పలేదు. మిగతా అన్ని మీరు మీరు వినిపించిన ఆల్ కట్స్ అన్ని నేను చెప్పినవే. అది ఒక్కటి కరెక్ట్ చేయాలి కదా. యాక్చువల్లీ నేను ఇది ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక 10 మినిట్స్ వచ్చింది అనమాట డ్యూరేషన్ అక్కడికి. నేను 10 మినిట్స్ అయితే లాంగ్ అయిపోతుందని కట్ షార్ట్ చేస్తూ ఎంత చేసినా నాకు ఇంకా ఏవో పెట్టాలని చెప్పి ఇంకా అసలు చాలా మంచి మంచి మూవీస్ ఉన్నాయి వినయ. యాక్చువల్లీ సౌందర్య గారికి చెప్పినవైతే నిజంగా, ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఆర్టిస్ట్ ని కాబట్టి ఏవైతే నేను అంటే నేను టీవీ వరకే పరిమితం ఆర్టిస్ట్ గా. ఎలాంటి రోల్స్ అయితే మనం చెయ్యాలని మనకు మనసులో అనిపిస్తుందో అలాంటివి నేను డబ్బింగ్ చెప్పి నేను సాటిస్ఫై అయ్యాను అనమాట. ఎందుకంటే నేను చేయలేని రోల్స్ అన్ని సౌందర్య గారు లాంటి ఆర్టిస్ట్ చేసినప్పుడు వాయిస్ చెప్పి నేను ఆల్మోస్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన రోల్స్ అనమాట.
సో అందుకని చాలా మంచి మంచి రోల్స్ చెప్పడం జరిగింది. నిజంగానే ఇప్పుడు చెప్పండి శిల్ప గారు, డబ్బింగ్స్ అంటే మీ ఇంట్లో ఏమైనా సెటప్ ఉందా డబ్బింగ్ కి? యాక్చువల్గా డబ్బింగ్కి నాకు ఇంట్లో ఏం సెటప్ లేదు, జస్ట్ ఇప్పుడే ప్లాన్ చేస్తున్నాను వినయ్య. ఎందుకంటే ఆల్ దీస్ ఇయర్స్ లైక్ అంటే ఇంట్లో సెటప్ చేసుకోవచ్చు, బట్ బయటకెళ్ళి మనం అక్కడికెళ్ళి వర్క్ చేస్తే ఆ అట్మాస్ఫియర్లో వర్క్ చేసినంత ప్రొఫెషనలిజం ఇంట్లో ఉండదేమో అని కూడా ఒక ఇది, అంటే ఒక లేజినెస్ వచ్చేస్తుందేమో అని ఒక చిన్న అంటే మనసులో అలాంటి ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళినట్టు మార్నింగ్ లేచి, దిస్ వాజ్ మై ప్రొఫెషన్ యాక్చువల్లీ, డబ్బింగ్ చెప్పడం నా ప్రొఫెషన్. నేను మార్నింగ్ లేచి ఒక మూడ్ తోటి నేను వెళ్ళి ఈ రోజు ఈ క్యారెక్టర్ చెప్పాలి, ఈ రోజు ఇది చెప్పాలి అని ప్రిపేర్ అయ్యి వెళ్ళటం వేరు. అదే ఇంట్లో ఉంటే నేను ఎలా ఉన్నా జస్ట్ నా వాయిస్ బాగుంటే చాలు అనుకుని ఒకలాంటి లేజినెస్ వచ్చేస్తుందేమో అని ఒక థాట్ చాలా రోజులు ఉండింది నాకు. సో దానివల్ల నేను దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ నౌ ఇప్పుడు అనుకుంటున్నాను, ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఖచ్చితంగా ఇంట్లో ఒక చిన్న సెటప్ చేసుకుంటే సో దట్ నాకు టైం కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు నేను బయటకు వెళ్ళి వచ్చి ఈ టైం కంటే ఆ టైంని కూడా నేను ఇంట్లోనే ఉండి కొంచెం చేసుకోవచ్చులే. అంటే డిఫరెంట్ లైక్ అన్న డబ్బింగ్ అని కాదు, ఏదైనా వాయిస్ ఓవర్స్ ఉన్నా లైక్ ఒక డివోషనల్ ప్రోగ్రామ్స్ వాయిస్ ఓవర్స్ ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు, అలాంటివన్నీ ఐ కెన్ సిట్ అట్ హోమ్ అండ్ డూ కదా అని అనుకుంటున్నాను ఇప్పుడు. జస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 1 వీక్ కాబట్టి ఏదో ఒక సెటప్ చేయాలనే అనుకుంటున్నాను ఇప్పుడు. వినయ ఓకే ఓకే ఇప్పుడు వేరే వాయిస్ ఓవర్స్ అన్నారని అడుగుతున్నాను శిల్ప గారు, అదర్ దెన్ మూవీస్ మీరు ఇంకా వాయిస్ ఓవర్స్ అంటే ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కి వెటకన ఇస్తుంటారా వాయిస్ ఓవర్స్? నన్ను యాడ్స్ అడుగుతుంటారు వినయ, యాడ్స్ ఓకే లో ఎందుకు, యాడ్స్ లో కూడా ఎలా అంటే లైక్ ఇప్పుడు మీనా గారు ఒకప్పుడు చాలా ఫిల్మ్స్ చేసిన హీరోయిన్ ఆవిడ, మీనా గారు, రమ్యకృష్ణ గారు, సంఘవి గారు ఇలాంటి ఆర్టిస్ట్లు అందరూ, ఆమని గారు, ఆమని గారు నెంబర్ ఆఫ్ యాడ్స్ చేస్తున్నారు, యాడ్స్ అండ్ షీస్ యాక్టింగ్ ఇన్ టీవీ సీరియల్స్ కూడా ఇప్పుడు. సో అలా ఎవరైతే నేను వాయిస్ ఇచ్చిన హీరోయిన్స్ ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ టీవీలో యాక్ట్ చేసినా లేకపోతే ఏదైనా యాడ్స్ చేస్తున్నా మళ్ళీ వాళ్ళు అన్ని అడుగుతారు వాయిస్ చెప్పమని. సో అలా ఉంటాయి కాబట్టి నేను ఎక్కువగా నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది చాలా వాయిస్ ఓవర్స్. అండ్ ఇప్పుడు సివిఆర్ స్పిరిచువల్ వాళ్ళు కానివ్వండి లేదా ఇలాంటి వాటిలో ఉన్న ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో టెంపుల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, నాకు పర్సనల్ గా నాకు డివోషనల్వి మాట్లాడడం చాలా ఇష్టం. అంటే ఇప్పుడు సినిమాలో మీరు ఇందాక వినిపించడం వెరీ ఎమోషనల్, అరుంధతి అలాంటివన్నీ వెరీ ఎమోషనల్, క్యారెక్టర్ కి తగ్గట్టుగా వి హావ్ టు గెట్ ఇన్ టు ద రోల్ అండ్ అంత ఎమోషన్ తెచ్చుకుని చేయటం డిఫరెంట్. బట్ నాకు పర్సనల్ గా వెరీ సాఫ్ట్ గా ఒక ఒక టెంపుల్ కి వెనక వచ్చే వాయిస్ ఓవర్ లేదా ఒక టెంపుల్ గురించి చెప్తుంటే దాని కథనం చెప్పడం, ఇవి నాకు పర్సనల్ గా చాలా ఇష్టం. అది మనకి ఎక్కడ ఛాన్స్ దొరుకుతుంది? డబ్బింగ్ ఏమో ప్రొఫెషన్ అయిపోయింది, సో అక్కడ ఏ క్యారెక్టర్ ఉంటే అది మనం చెప్పాలి. నా ఇంట్రెస్ట్ అన్నది నా పర్సనల్ది, నేను అలాంటివి చెప్తేనే కదా నేను సాటిస్ఫై అవుతాను అన్న దీంతో నేను కొన్ని ఇంతకు ముందు నేను ఓం స్పిరిచువల్ మన సిబిఆర్ ఛానల్లో ఓం స్పిరిచువల్లో అది స్టార్ట్ అయినప్పుడు నేను వర్క్ కూడా చేశాను అందులో, కేవలం దీనికోసమే. నాకు టైం లేకపోయినా నేను అక్కడికి వెళ్ళగానే నన్ను చూడగానే జాబ్ ఇచ్చేసారు నాకు వెంటనే. సో నేను కొన్ని ప్రోగ్రామ్స్ నేను యాంకరింగ్ కూడా చేయడం జరిగింది, టెంపుల్ ప్రోగ్రామ్స్ ప్లస్ ఆ టెంపుల్ కి వాయిస్ ఓవర్స్ అనమాట. కాకపోతే ఆ తర్వాత నాకు అక్కడ ఇప్పుడు పంచెస్ ఉంటాయి, టైం మెయింటెనెన్స్ ఉంటుంది, ఈ డబ్బింగ్స్ కి దానికి సెట్ అవ్వక జస్ట్ ఐ వాజ్ దేర్ ఫర్ ఓన్లీ 3 మంత్స్, లేటర్ ఆన్ నేను అది క్విట్ చేసి వచ్చేసాను వినయ. సో అది నా పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట, డివోషనల్ వి మాట్లాడటం అన్నది నా పర్సనల్ ఇంట్రెస్ట్, దానివల్ల వాయిస్ అలా. ఎక్సలెంట్ ఎక్సలెంట్ శిల్ప గారు. అయితే శిల్ప గారు మరి మహర్షి గారితో మైత్రి ఎట్లా కుదిరింది? యాక్చువల్గా ఆయన కూడా ఆర్టిస్ట్ కదా, చాలా కాలం నుంచి అంటే ముందంతా ఆయన చెన్నైలో ఉండేవారు ఫిలిమ్స్ అవన్నీ ఎక్కువగా చేస్తున్నప్పుడు, తర్వాత ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి హైదరాబాద్ లో ఇక్కడ, ఎందుకంటే ఫిల్మ్ ఫీల్డ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కువ షూటింగ్స్ హైదరాబాద్ లో జరగడం మొదలు పెట్టాయి. అప్పుడు చాలా మంది ఆర్టిస్ట్లు అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఆ క్రమంగా ఆయన షిఫ్ట్ అయినప్పుడు లైక్ వి వర్ వర్కింగ్ ఫర్ సమ్ సీరియల్స్, కొన్ని సీరియల్స్ లో వర్క్ చేయడం జరిగింది. ఆ బిఫోర్ దాట్ కూడా మేము జంబలకిడి పంబ అనే ఫిలిం, ఓకే ప్రేమ ఎంత మధురం అనే సినిమా ఇలాంటివి వర్క్ చేసాం. సో పరిచయం అయితే ఉంది, తర్వాత ప్రపోజ్ చేసి. వెరీ నైస్ వెరీ నైస్. అయితే మైత్రి మీ అసలు పేరు అని తెలిసింది శిల్ప గారు, ఎందుకు మార్చుకున్నారు, రీజన్ ఉందా?
మైత్రేయి అన్నది, మైత్రేయి అనే పదం అంత కరెక్ట్ గా ఆ రోజు ఆ టైంలో అంటే గుర్తు పెట్టుకోవటం ఒకటి, ప్లస్ పిలవడం కూడా ఈజీగా పిలిచేలాగా ఒక రెండు అక్షరాలు సంబడి సజెస్టెడ్ యాక్చువల్ గా ఆ టైంలో. ఎప్పుడైతే నేను టీవీలోకి ఎంటర్ అవుతున్నానో ఆ టైంలో ఎవరో నన్ను నన్ను ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు అనమాట. అంత పెద్ద పేరు కాకుండా, మైత్రేయి అని అంత పెద్ద పేరు కాకుండా ఒక చిన్న సింపుల్ రెండు అక్షరాల పేరు ఏదైనా అలాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవటం ప్లస్ ఈజీగా పిలవటం ఎవరు అలా అని వాళ్ళు అన్నప్పుడు ఓకే. ఆ టైంలో ఎందుకో ఎస్ ఎస్ అక్షరం ఎస్ తో పెట్టినవి అందరూ బాగా సక్సెస్ అవుతారు ఏదో అలాంటి ఉండేది అనుకోకుండా అలా శిల్ప అని అనుకుని పెట్టుకోవడం జరిగింది. అండ్ పెట్టుకున్నందుకు వినయ నాకు బాగా కలిసి వచ్చింది ఆ పేరు నా కెరియర్ పరంగా, ఎందుకంటే ఎక్కువగా కష్టపడలేదు. హానెస్ట్లీ చెప్పాలంటే ఎక్కువగా ఆఫర్స్ కోసం ట్రై చేయటం, లాంగ్ టైం వెయిట్ చేయటం ఇలాంటివేవి నాలో నా విషయం వరకు జరగలేదు. ఎందుకంటే అది యాక్టింగ్ కానివ్వచ్చు డబ్బింగ్ కానివ్వచ్చు, వెళ్ళిన ప్రతి చోట ఎక్కడ నో అనిపించుకోకుండా ఓకే ఓ అయ్యి నేను చేయటం అన్నది నాకు అప్పుడప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను వెనక్కి తిరిగి ఒకసారి పాస్ట్ గురించి మనం ఆలోచించుకుంటే అంటే నిన్నో మనో జరిగినట్టే ఉంది, ఇన్ని ఇయర్స్ జరిగినా కూడా. అండ్ ఏది పెద్దగా కష్టపడ్డా, పెద్దగా కష్టపడి పెద్దగా వెయిట్ చేసి పెద్దగా దాని గురించి ఆలోచించి లేకపోతే అలా ఏమి చేయలేదు. వెదర్ ఇట్ ఇస్ అది యాక్టింగ్ నా టీవీ ఆర్టిస్ట్ గా నా కెరియర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నా కెరియర్ బోత్ ఫాస్ట్ గానే జరగడం జరిగింది. ఎంటర్ అయిన వెంటనే నాకు ఆఫర్స్ అలా రావడం జరిగింది, ఒకదాని తర్వాత ఒకటి చెప్పడం జరిగింది. అలాగే యాక్టింగ్ లో కూడా ఒకదాని తర్వాత ఒకటి చేయడం జరిగింది. ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను వినయ. నిజంగానే ఎప్పటికైనా మనకి లైఫ్ లో లైక్ ఈ పీరియడ్ ఏదైతే మన ప్రొఫెషన్ కి సంబంధించిన మన ఈ ఈ టైం, ఎందుకంటే యంగ్ గా వెరీ యంగ్ లో స్టార్ట్ అయ్యాను, యంగ్స్టర్ గా స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ చేసినప్పుడు నిజానికి ఎక్కువ కాంపిటీషన్ కూడా లేదనే చెప్పాలి. డబ్బింగ్ కి ఉంది, డబ్బింగ్ కి నాకంటే సీనియర్స్ అప్పటికి సరిత గారు, రోజారమణి గారు, నా చెన్నైలో లక్ష్మి గారు, గౌరీప్రియ గారు ఇట్లాంటి చాలా మంది నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చెప్తూ ఉన్నారు. బట్ ఫర్ యాక్టింగ్ టీవీ యాక్టింగ్ వచ్చేటప్పటికి అంత కాంపిటీషన్ ఏం లేదు. బట్ సెలక్షన్ కి వెళ్ళినప్పుడు ఉన్న కాంపిటీషన్ ఏదైతే ఉంటుందో ఆ వచ్చిన ఒక 25 మందిలో నుంచి మనం సెలెక్ట్ అవటం కూడా ఆ రోజుల్లో గొప్పగా అనిపిస్తుంది కదా. అట్లానే జరిగింది. వెరీ నైస్. అయితే మీ ప్రస్థానం దూరదర్శన్ తో స్టార్ట్ అయింది శిల్ప గారు, మీరే ఫస్ట్ యాక్ట్రెస్ యాక్చువల్లీ, మరి దూరదర్శన్ తో మీ ప్రస్థానం చెప్పండి. దూరదర్శన్ ఎలా అంటే ఆ టైంలో మనకి జస్ట్ సెట్ లో పైన మైక్స్ కడితే మనం స్టేజ్ డ్రామా లాగా యాక్ట్ చేయాలి వినయ. అది ఎలా ఉండేదంటే ఇట్స్ ఇట్ విల్ బి వెరీ స్మాల్ హాల్ లాగా, ఒక రూమ్ లాగా ఉండేది. ఏ సెట్ కావాలంటే ఆ సెట్ వాళ్ళు మార్చుకుంటే పైన మైక్స్ కడితే మనం ఆ మైక్ కి అందే అంత లెవెల్ లో మనం చెప్పాలి. లైక్ మీరు ఒకసారి స్టేజ్ ఊహించుకోండి, ఇప్పుడు స్టేజ్ లో మనం ఎలా మైక్ ని క్యాచ్ చేయడానికి అండ్ దూరంగా ఉన్న ఆర్టిస్టులు సారీ దూరంగా ఉన్న ఆడియన్స్ ని మనం ఇక్కడ మన బాడీ లాంగ్వేజ్ తో స్టేజ్ మీద మనం ఆహార్యం చేయాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ నార్మల్ గా ఇలా టీవీలో చెప్పినట్టు మనం డైలాగ్ చెప్తే దూరంగా కూర్చున్న ఆ లాస్ట్ లైన్ లో కూర్చున్న ఆడియన్స్ కి కూడా మన ఆంగికం ఆహార్యం అన్ని కనిపించాలి వాళ్ళకి, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్. అందుకే స్టేజ్ కి ఎక్కువ మేకప్ ఉంటుంది, ఎక్కువ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది నార్మల్ గా. సో టీవీకి వచ్చేటప్పటికి కూడా ఏమైందంటే ఆ టైంలో అందరు స్టేజ్ ఆర్టిస్టులు స్టార్ట్ చేశారు. లైక్ మన ఇప్పుడున్న సీనియర్ ఆర్టిస్టులు కోట శ్రీనివాసరావు గారు, లేట్ శకుంతల గారు, మన తెలంగాణ శకుంతల అంటారు ఆవిడ, వీళ్ళందరూ దేవర్ హీరో హీరోయిన్స్. నేను ఎంటర్ అయిన టైంలో చిన్నగా వాళ్ళందరూ లీడ్ చేస్తున్నారు, రూలింగ్ ద రూలింగ్ ద దూరదర్శన్ లైక్ ఆ టైంలో. అప్పుడు వాళ్ళని చూసి ఒక రకమైన ఇన్స్పిరేషన్ వచ్చేది, ప్లస్ అసలు ఆ వాయిస్ లకి ఇంత ఈ వాయిస్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది అంటే మనం ఎంత ఎంత స్టామినా ఉండి ఎంత వాయిస్ పెడితే వాళ్ళ వాయిస్ లతో ఒక స్టేజ్ ఆర్టిస్ట్ వాయిస్ తోటి మనం మ్యాచ్ చేయగలం అన్న భయం ఉండేది లోపల. తర్వాత చాలా కాలం నేను యాక్ట్ చేస్తున్నప్పుడు పైన మైక్స్ కి నా వాయిస్ అందేది కాదు, బికాస్ ఐ వాస్ వెరీ యంగ్, లీన్ గా సన్నగా అలా ఉండేదాన్ని. నా వాయిస్ ఎంత నేను గట్టిగా చెప్పినా పైన ఉన్న మైక్ కి రీచ్ అవటానికి వాళ్ళు ఇంకా పెంచండి ఇంకా పెంచండి అంటుంటే నాకు అంటే చాలా భయం వేసేదన్నమాట. వాళ్ళ వాయిస్ తో మ్యాచ్ అవ్వాలి కాబట్టి
కరెక్ట్. సో అలా 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 ప్రాక్టీస్ చేసుకుంటూ ఐ యూస్ టు ప్రాక్టీస్ ఎ లాట్ అట్ హోమ్. ఇంట్లోనే చాలా హోంవర్క్ చేసేదాన్ని. అప్పుడు మనకి టేప్ రికార్డర్స్ క్యాసెట్స్ ఉండేవి. అవును. ఆ క్యాసెట్స్ ఉండే టైంలో ఏంటి లైక్ ఇంట్లో కూర్చుని టేప్ రికార్డర్లో పెట్టుకొని నేను వాయిస్ ని రకరకాలుగా ఒక డైలాగ్ తీసుకుంటే రకరకాలుగా ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అన్నది నేను యూస్ టు ప్రాక్టీస్ ఆ వాయిస్ ని ఇది చేసుకోవటానికి. అది నాకు బాగా హెల్ప్ అయింది. హెల్ప్ అయ్యి లేటర్ ఆన్ ఫస్ట్ లో ఇనీషియల్ గా నా వాయిస్ రీచ్ అయ్యేది కాదు. వాళ్ళు బ్రైట్ చేయండి ఇంకా పెద్దగా చెప్పండి అంటున్నారు. అప్పుడు నాకు ఆ పెద్దగా చేయడం తెలియక ఐ యూస్ టు షౌట్ ఆల్సో. నాకు తెలిసేది కాదు పెద్దగా చేయడం అంటే వాయిస్ బ్రైట్ చేయడం అంటే ఏంటో నాకు తెలిసేది కాదు. తెలియక గట్టి అరిచేదాన్ని అనమాట. తర్వాత మెల్లగా మా మదర్ నన్ను బాగా గైడ్ చేసేవారు. బికాస్ షీ యూస్ టు రైట్ సమ్ స్టోరీస్ అలాంటివన్నీ రాసేవారు ఆవిడ, కథానికలు అలాంటివి. ఆవిడ నన్ను గైడ్ చేసేవారు. ఆ తర్వాత నాకు ఒక ఒక వాయిస్ నా ఒక లెవెల్లో వచ్చేసింది. ఆ టైంలో దూరదర్శన్ లో ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ వినయ. నేను ఎంటర్ అయిన టైంలో ఒక 4-5 డ్రామాస్ చేశాక అప్పుడు ప్లేలెట్స్ ప్లేస్ అయ్యి మనకు సీరియల్స్ లేవు. బికాస్ నేనే ఫస్ట్ సీరియల్ స్టార్ట్ హీరోయిన్ గా స్టార్ట్ అయింది నా, నేనే ఫస్ట్ సీరియల్. సో తర్వాత అనగనగా ఒక శోభాని శోభ వచ్చి లైక్ మనకు అప్పుడు ప్రియా టెండూల్కర్ సీరియల్ ఒకటి వచ్చేది రజనీ అని. ఆ రజనీ సీరియల్ ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఒక 13-episode సీరియల్ ఒకటి స్టార్ట్ చేశారు ఇక్కడ. దానికి ఒక 26 గర్ల్స్ వచ్చారు ఇంటర్వ్యూకి. అమాంగ్ 26 నేనైతే సన్నగా ఉన్నాను, మీరు నమ్మరు నేను హీరోయిన్ గా సెలెక్ట్ అవుతానంటే నాకే పెద్ద డౌట్ లాగా నా పర్సనాలిటీ అలా ఉన్నాను. సో మా మదర్ నాకు ఏదో చీర అది కట్టి నన్ను తీసుకెళ్లారు. వాళ్ళు ఊరికే చిన్న చిన్న టెస్ట్ చేశారు లైక్ మీరు ఒకసారి నడవండి, ఒకసారి టర్న్ బ్యాక్, ఒకసారి చూడండి సమ్ స్మాల్ చిన్న చిన్న డైలాగ్స్, సింపుల్ డైలాగ్స్ చెప్పమని. అన్ని అయ్యాక ఓకే ఇంటర్వ్యూ అయిపోయింది, మేము మీకు రేపు తెలియచేస్తాం. నెక్స్ట్ డే అది కన్ఫర్మ్ గా నేనే సెలెక్ట్ అయ్యాను. అంతకు ముందు నాకు చిన్న చిన్న నాకు టచ్ ఉంది, టచ్ లేదని కాదు, ఆ కొంచెం ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి నేను అక్కడ వాళ్ళ ముందు వాళ్ళకి కావాల్సినట్టుగా పర్ఫామ్ చేయగలిగానేమో అనుకుంటున్నాను నేను. సో అట్లా నేను సెలెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి ఐ నెవర్ లుక్ బ్యాక్ వినయ. ఒక సీరియల్ తర్వాత ఒక సీరియల్, ఒక సీరియల్ తర్వాత ఒక సీరియల్ నాకు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. దెన్ మనకి 13-episode సీరియల్స్ అప్పుడు లాంగ్, ఇప్పుడులాగా లెంగ్దీ సీరియల్స్ థౌజండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ లేవు మనకి. అవును. సో ఆ 13-episode సీరియల్స్ అది స్టార్ట్ అయినప్పుడే అది ఇంకా వర్క్ చేస్తుండగానే ఒక దాని తర్వాత ఒకటి అలా వచ్చాయి. వెరీ నైస్. అయితే టీవీలో చాలా బిజీగా ఉండే శిల్ప గారు మీరు, మరి టీవీ టు మూవీస్ ఆ టర్న్ ఎట్లా తీసుకున్నారు? టీవీలో నేను అలా చేస్తున్నప్పుడు నాకు విశ్వనాథ్ గారి ఫిల్మ్ ఆపద్ బాంధవుల్లో అంతకు ముందు చేశాను చిన్న చిన్న, కానీ పెద్దగా నేను ఎక్కడ చెప్పేదాన్ని కాదు. అంటే మనకి ఫిల్మ్స్ ఏ మనం ట్రై చేయాలి చేయాలన్న ఆలోచన మనసులో లేదు అసలు ఇప్పుడు లేదు. ఎందుకంటే టీవీలో నేను హీరోయిన్, ఇక్కడ నాకుండే గుర్తింపు వేరు. అయితే ఫిల్మ్ లోకి వెళ్తే నేను ఐ హావ్ టు యాక్ట్ ఏదో సైడ్ క్యారెక్టర్ ఏదో యాక్ట్ చేయాలి తప్ప. ఇప్పుడు ఫిల్మ్స్ కంటూ మనం సెపరేట్ గా మనం దానికి ట్రైనింగ్ తీసుకుని దానికంటూ ఉంటే మనం అసలు వేరే జోలికి ఏది వెళ్లకుండా మనం ఇది చేయాలి. కానీ నేను ఎంటర్ అయిపోయాను టీవీలోకి. ఎంటర్ అయిపోయి యాక్ట్ చేస్తూ ఉన్న టైంలో సినిమా నుంచి ఏదో ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ ఆఫర్స్ కొన్ని వస్తే చేశాను. లైక్ జంధ్యాల గారి బావా బావా పన్నీర్ ఒకటి, అందులో సాంగ్ కూడా ఉంది ప్రేమ ఎంత మధురం ఒకటి, జంబలకిడి పంప, ఇలాంటివి చేసినా కూడా టీవీని వదిలేసుకుని టీవీలో ఉన్న షూటింగ్స్ పక్కన పెట్టేసి మనం వాళ్ళకి డేట్స్ ఇచ్చి వెళ్లాల్సి వచ్చేది. సో కొంచెం మనసులో అనిపించేది నాకు ఇక్కడ ఇంత నాకు ఇది ఉంటే, నాకు ఇంత రెస్పెక్ట్ లైక్ టీవీలో ఇంత ఇది ఉన్నప్పుడు హీరోయిన్ గా ఉన్న ఇది వదిలేసి నేను వెళ్ళి ఆ పక్కన పక్కన క్యారెక్టర్స్ ఏవో సైజ్ చెయ్యాలి కదా ఎందుకు అంత అనిపించేది మనసులో. ఆపద్ బాంధవుడు సినిమా నాకు విశ్వనాథ్ గారు అందులో ఛాన్స్ ఇచ్చారు. అందులో చిరంజీవి గారితో డాన్స్ ఉంటుంది శివుడు పార్వతిగా. ఆ క్యారెక్టర్ పిలిచినప్పుడు నేను వెళ్ళిన తర్వాత నాకు జస్ట్ నీకు డాన్స్ వచ్చామా అని అడిగారు. వచ్చా అంటే వెంటనే మేకప్ కి తీసుకెళ్ళిపోను అన్నారు. ఏం డాన్సో ఏంటో ఎవరితోనో నాకు ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. వెళ్ళిన తర్వాత ఒక మాస్టర్ వచ్చేసారు, అప్పుడు సుచిత్ర మాస్టర్, డాన్స్ మాస్టర్ సుచిత్ర ఉన్నారు కదా, ఆవిడ కొరియోగ్రాఫర్, మెయిన్ కొరియోగ్రాఫర్ ఉన్నారు ఆయన బిర్జు మహారాజ్. ఆయన అక్కడి నుంచి వచ్చారు బాంబే నుంచి. ఈవిడ నాకు జస్ట్ నాకు ప్రాక్టీస్ ఇవ్వడానికి వచ్చారు. ఆవిడ క్లాసికల్ డాన్స్ మీరు రెడీయా ఒకసారి వస్తే చూపిస్తాను అంటున్నారు. ఓహో క్లాసికల్,
అని వెళ్ళి చూశాను. తర్వాత డ్రెస్ వేసేస్తున్నారు. సెట్ లోకి వెళ్ళిన తర్వాత కానీ నాకు అసలు చిరంజీవి గారి పక్కన నేను డాన్స్ చేయాలని నాకు తెలియదు. అంటే మనం ఆ టైంలో ఎలా ఉంటుందంటే, ఏంటండి ఇప్పుడు నేను ఎవరితో డాన్స్, ఏంటి ఇలా మనం అడగలేం కదా. అవును, అప్పుడు ఏదో కొంచెం భయం భయంగా కొంచెం విధి విధిగా అందులో సన్నగా అలా ఉండేదాన్ని. నేను ఎక్కడికి వెళ్ళినా లంగా ఉని వేసుకుని వెళ్ళేదాన్ని. అప్పుడు నా డ్రెస్ డ్రెస్ స్టైల్ అలా అనమాట, లంగా ఉని వేసుకుని వెళ్ళేదాన్ని ఎక్కడికి వెళ్ళినా. మన ట్రెడిషనల్ గా లంగా ఉని వేసుకుని వెళ్ళేదాన్ని. సో అంటే లంగా ఉని వేసుకోవడంలో కూడా కారణం కొంచెం కొంచెం బొద్దుగా అలా కనిపిస్తానని, సన్నగా ఉండే ఉండేదాన్ని కదా. సో వెళ్ళాక నాకు వణుకు స్టార్ట్ అయింది. నాకు ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు సెట్ చిరంజీవి గారు పక్కన డాన్స్ చేయాలనేటప్పటికి చాలా భయం వేసింది. ఎందుకంటే ఆయన బ్రహ్మాండమైన డాన్సర్ ఆయన. సో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ సింగిల్ టేక్ లోనే ఓకే అయిపోయింది అది, ఆ డాన్స్ బిట్ ఏదైతే ఉందో. సో దట్స్ హౌ నేను ఇది చేశాను. ఇంకా ఆ ఫిల్మ్స్ ఎప్పుడు అప్పటికే నేను ఆ టైంలోనే నేను డబ్బింగ్స్ కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడు మిస్టర్ పెళ్ళాంలో ఆమెకి, ఆ తర్వాత సేమ్ ఆపద్ బాంధవుల్లో నా క్యారెక్టర్ నేను చెప్పుకునే గీత గారికి కూడా నేను చెప్పాను. మీనాక్షి శేషాద్రి సిస్టర్ గా యాక్ట్ చేశారు గీత, ఆవిడకి కూడా నేను చెప్పడం జరిగింది. సో నాకేంటంటే స్టార్టింగ్ లో డబ్బింగ్ గురించి నా దగ్గరికి అట్లూరి రామారావు గారని, ఉషా కిరణ్ మూవీస్ వాళ్లే నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన పంపిస్తే నాకు, నేను వీళ్ళని క్యారెక్టర్ అడగలేదు, వీళ్ళేంటి నన్ను ఎవరికో డబ్బింగ్ చెప్పమంటారు అంటే అందులో ఉన్న ఇది నాకు తెలియలేదు. ఎవరికో డబ్బింగ్ చెప్పడం ఏంటి, అసలు ఎవరికో వాయిస్ ఇవ్వడం ఏంటి, నేనేం వీళ్ళని క్యారెక్టర్ అడగలేదు, నా క్యారెక్టర్స్ ఏమో నేను చేసుకుంటున్నాను, నాకు అర్థం అయ్యేది కాదు. అర్థం అవ్వక నేను ఆ రోజు అట్లూరి రామారావు గారు ఎవరినో పంపిస్తే ప్రొడక్షన్ మేనేజర్ ని, మీ వాయిస్ టెస్ట్ చేస్తారంట రమ్మన్నారంటే నేను ఇలాగే అనేసాను ఆయనతో. నేను ఎంత వచ్చి క్యారెక్టర్ అడిగానా అండి, మీరేంటి డబ్బింగ్ చెప్పమంటా, సరే మేడం చెప్తానని వెళ్ళిపోయాను. తర్వాత నన్ను అట్లూరి రామారావు గారు ఒకసారి ఆఫీస్ కి రమ్మా అని పిలిస్తే, ఆయన పెద్ద ఆయన, నేను వెళ్ళాను మదర్ ని తీసుకుని. ఆయన నాకు అర్థం అయ్యేలా చెప్పారమ్మా, ఒక క్యారెక్టర్ లో ఉన్న మీరు ఫిలప్ చేస్తారు, ఏమన్నా అందులో లోటు పాటలుంటే మీరు ప్రాణం పోస్తారు క్యారెక్టర్ కి. సో వై డోంట్ యు ట్రై వన్స్ అన్నట్టుగా కొంచెం నన్ను ఎందుకో కన్విన్స్ చేసినట్టుగా ఆయన చెప్పారనమాట. కారణం ఏంటంటే, అమ్మ అని వాళ్ళది ఒక సినిమా ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది, సుహాసిని గారు యాక్ట్ చేస్తారు అమ్మ అని ఆ సినిమా. మదర్స్ డే కి ఇప్పటికీ మనకి టీవీలో టెలికాస్ట్ చేస్తారు అది. ఆ సినిమాలో కావ్య అని ఒక అమ్మాయి యాక్ట్ చేసింది హరీష్ పక్కన. సో ఆ అమ్మాయి ఎంత ఏజ్ లో ఉందో నేను ఆ టైంలో అదే ఏజ్ లో ఉన్నాను కరెక్ట్ గా. సో వాళ్ళకి అందుకని ఆ అమ్మాయికి నా వాయిస్ మ్యాచ్ అవుతుందన్న దృష్టితో నన్ను పిలిపించారు వాళ్ళు. అయితే ఆయన కన్విన్స్ చేసిన తర్వాత నేను సరే అండి కొంచెం అంటే తెలియక, నాకే జస్ట్ అజ్ఞానం అంతే తెలియదు, ఇక సరే సార్ నేను ఇంటికి వెళ్ళి నేను ఆలోచిస్తాను అది ఇది అంటే. ఆ టైంలో నేను టీవీ చాలా బిజీగా ఉన్నా, టీవీలో యాక్టింగ్ తో చాలా బిజీగా ఉన్నాను. నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత మా ఫాదర్ కూడా నాతో, ఆయన అసలు నేను ఆర్టిస్ట్ కావడానికి డెడ్ అయ్యాను అసలు. మా ఫాదర్ ఆయనతో చాలా ఫైట్ చేసి నేను ఆర్టిస్ట్ అవ్వాల్సి వచ్చింది. నేను టెస్ట్ వెళ్తాను గారు, నన్ను వాళ్ళు ఓకే చేస్తే మీరు నాకు నో చెప్పొద్దు, ఒకవేళ నేను అవ్వకపోతే నేను ఎప్పుడు వీటి వైపు తిరిగి చూడను, ఇది మా అగ్రిమెంట్ ఆ రోజు. వెళ్ళే టైంలో నా డాడీ తోటి అలా అన్నాను అనమాట, నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు, లెట్ మీ, ఒకవేళ నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే నాకు ఎప్పుడు నో చెప్పొద్దు, సెలెక్ట్ అవ్వకపోతే నేను ఎప్పుడు ఇంకా వీటి వైపు చూడను అన్న ఒప్పందం మీద వెళ్ళాను. సెలెక్ట్ అయ్యాను కాబట్టి మా ఫాదర్ కూడా ఇంకెప్పుడు మాట్లాడలేదు ఆ విషయంలో. బట్ డబ్బింగ్ అప్పుడు మాత్రం మా ఫాదర్ ఒక సజెషన్ ఇచ్చారు, అమ్మా ఇప్పుడు యాక్టింగ్ ఎలాగో నువ్వు వెళ్ళి అడిగి కాకుండా నీకు ఆఫర్ వస్తే నువ్వు చేస్తున్నావు, డబ్బింగ్ చెప్పడంలో తప్పే ఉంది, ఎవరికో వాయిస్ ఇవ్వడంలో తప్పే ఉంది, బట్ యు హ్యావ్ గుడ్ వాయిస్, చెప్పగలవు చెప్పగలవు, టీవీలో కూడా చెప్తున్నావు, ఉన్నప్పుడు ఎందుకు చెప్పకూడదని ఏదో ఒక చిన్న నాకు ఏదో సలహా ఇచ్చారు ఆయన, ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వను ఆయన. ఓకే సరేలే చూద్దాం, నాకు ఎప్పుడు అది పెద్ద కెరీర్ అయిపోతుంది, నాకు దానిలో ఒక 1000 సినిమాలు చెప్పేస్తాను, ఇవన్నీ మనకి తెలియదు కదా, నేను ఓకే చూద్దాంలే ఒకసారి చూద్దామని నేను చెప్పడం జరిగింది. అమ్మ సినిమా చెప్తుంటే నిజంగా చాలా ఇన్వాల్వ్మెంట్ వచ్చింది వినయ, ఎందుకంటే అక్కడ ఎమోషనల్ సీన్ వస్తే ఆటోమేటిక్ గా మనం ఎమోషన్ అయిపోవటం. సో అంటే ఆ క్యారెక్టర్ చూస్తున్నంత సేపు సేమ్ ఏజ్ లో ఉన్నప్పుడు మనమే అక్కడ ఉన్న ఫీల్ వచ్చేస్తుంది. అవును, ఒక ఆర్టిస్ట్ కి నేను ఒక స్క్రీన్ చూసి డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేను కళ్ళలో నాకు కళ్ళనీళ్లు కూడా వచ్చాయి ఆ సీన్ ని బట్టి, అంటే అర్థం ఏంటంటే నేను అంత ఇన్వాల్వ్ అయిపోతే అక్కడ క్యారెక్టర్ లో నన్ను నేను ఊహించుకుంటే తప్ప నేను ఐ కాంట్ డూ దాట్. సో ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నాకు అలాంటి అదే ఏజ్ గ్రూప్ లో ఉన్నాను కాబట్టి నేను చాలా ఇన్వాల్వ్ అయ్యాను
అమ్మ సినిమా అప్పుడు చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా మీకు వీలుంటే చూడండి ఆ సినిమా. యా చూసాను సోదరి. ఏజ్ కి ఆ అమ్మాయి ఏజ్ కి సరిపోయే వాయిస్ ఏ కరెక్ట్ గా చిన్న యంగ్స్టర్ అన్నమాట. జస్ట్ 10th అయిపోయిన తర్వాత ప్లస్ 1 లో ఉన్నాయి. హలో ఆ వినయ ఉన్నారా? లైన్ లో ఉన్నారా? ఇప్పుడు ఇప్పుడు చెప్పండి. పీపుల్స్ ఎన్కౌంటర్ అని ఒక ఫిల్మ్ లో సంధ్య అని ఒక ఆవిడ యాక్ట్ చేశారు, ఆవిడకి చెప్పాను. ఆ తర్వాత అశ్విని నా చెప్ప సినిమా, అశ్విని అది ఫస్ట్ నేను చెప్పిన హీరోయిన్ కి చెప్పిన సినిమా అది. నేను అశ్విని నా చెప్ప అప్పుడు మౌలి గారు డైరెక్టర్, ఆయన నాకు రెగ్యులర్ గా నేను విన్న వాయిస్లు కాదు, నాకు కొత్త హీరోయిన్ కాబట్టి ఐ వాంట్ వన్ న్యూ వాయిస్, నాకు కొత్త వాయిస్ కావాలి అంటే అట్లు రామారావు గారు చెప్పారట. ఈ మధ్య మనకు రెండు సినిమాల్లో చెప్పించాము ఒక అమ్మాయి తోటి, ఇక్కడ టీవీ ఆర్టిస్ట్, మీరు ఒకసారి వాయిస్ వినండి సార్, మీరు ఓకే అంటే మనం అమ్మాయితో కంటిన్యూ చేద్దాం అని అంటే అలాగే అని నన్ను పిలిపించి ఒక్కటి ఒక సీన్ మౌళి గారు ఉన్నప్పుడు నాతో చెప్పించారు. విన్న తర్వాత ఎస్ ఐ వాంట్ దిస్ వాయిస్ అని ఆ సార్ వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ నేను ఆ ఫిల్మ్ కంటిన్యూ చేశాను. అక్కడ నుంచి ఒకే ఒక ఒక్కొక్క రోజులో మూడు మూడు సినిమాలు చెప్పిన సందర్భాలు కూడా, అంటే మార్నింగ్ 9 స్టార్ట్ అయ్యేది వర్క్, 9 టు లంచ్ టైం కి ఒక ఫిల్మ్ అయిపోయేది, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత 2 కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ స్నాక్ బ్రేక్ కి ఒక సినిమా అయిపోయేది, మళ్ళీ 9 వరకు చెప్తే ఇంకొక సినిమా అయిపోయింది. ఏదైనా వాళ్ళ దగ్గర షూటింగ్ ఇంకా చేయాల్సిన పార్ట్ ఉన్నా లేదా చిన్న ప్యాచ్ వర్క్స్ తప్ప, అదర్వైజ్ డైరెక్టర్ గారు ఏదైనా కరెక్షన్స్ అడిగితే తర్వాత అది తప్ప, అదర్వైజ్ ఫినిష్ చేసేసేసాను నేను మొత్తం. ప్యాషన్ అలా వచ్చింది, స్టార్ట్ చేశాక అంత ఇన్వాల్వ్మెంట్ వచ్చింది దాంట్లో. అంటే ఐ స్టార్టెడ్ లవింగ్ దట్ ప్రొఫెషన్ అన్నమాట. డబ్బింగ్ అంటే అందరూ ఒక్కొక్క రోజు ఎప్పుడైనా డబ్బింగ్ ఈ రోజు లేదు అని అంటే టు గో మ్యాడ్. అరే ఇవాళ ఏం వర్క్ లేదా ఇవాళ అన్నంతగా నేను చాలా అంటే ఇంకటి నేను ఆలోచిస్తాను అని. అప్పటికంటే ఇప్పుడు ఉంటే నేను అంటే ఇప్పుడు లేనని కాదు, ఇప్పుడు ఉన్నాను, బట్ నేను ఒక ఏజ్ గ్రూప్ కి వచ్చేసి కొత్త కొత్త వాళ్ళందరూ చాలా మంది వచ్చేసారు, అదర్వైజ్ నా టైం ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఉంటుంటే ఇంకా బాగుండేదని అనిపిస్తుంది మనసులో అప్పుడప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక ఏజ్ కి వచ్చేసాను కాబట్టి నేను ఒక మదర్ రోల్స్ కి వాటికి కొంచెం షిఫ్ట్ అయ్యాను కదా, కొంచెం మెచ్యూర్డ్ రోల్స్ కి. ఇప్పుడు కనుక నా టైం ఉండుంటే నేను ఇప్పుడు స్టార్ట్ ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ నైస్ అని అనిపిస్తుంది సమ్ టైమ్స్. ఎందుకంటే అప్పటికి ఆ ఇది ఇప్పటి వరకు నాకు అప్పు ఇది అవ్వలేదు అనమాట. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఇలాంటి మంచి మంచి రోల్స్ నేను ఇప్పుడు సౌందర్య గారికి నేను మహిళ అని ఒక సినిమా, తర్వాత నరసింహ సినిమా, పడయప్ప సినిమా, చెన్నై వెళ్ళి ఒక 10-15 సినిమాలు చెప్పాను. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేదాన్ని. సో అట్లా చెప్పిన సినిమాలు పర్టికులర్ గా సౌందర్య ఉంటే దే యూస్ టు, ఇంకా నేను అక్కడికి వెళ్లాల్సిందే ఖచ్చితంగా చెన్నై వెళ్ళి చెప్పేదాన్ని. సో అలా చెప్పినప్పుడు నాకు అనిపించింది నేను చాలా ఎంజాయ్ చేస్తాను మా వర్క్ ని. అంటే ఆ స్టార్ట్ అయ్యాక నాకు ఇంకా ఏమి టైం కానీ ఏమి తెలిసేది కాదు, ఒక లంచ్ టైం అయిందా ఏమైందా ఏంటా ఏం తెలిసేది కాదు, అంతగా నేను అయిపోయేదాన్ని. ఐ లవ్డ్ మై వర్క్. వెరీ గుడ్. అదే దాని తెలుగు ఇంకే లాంగ్వేజెస్ చెప్పారండి శిల్పగారు మీరు? నేను హిందీ కూడా చెప్పాను వినయ, కాకపోతే ఇప్పటికీ హిందీలో వాళ్ళు కొంతమంది అడుగుతారు, ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి హిందీ మీద మంచి గ్రిప్ ఉంది. ఇక్కడ ఏమైనా డబ్బింగ్ జరిగితే అవన్నీ నన్ను పిలిస్తే నేను చెప్తాను. బాంబే లాంటి ప్లేసెస్ కి వెళ్ళి చెప్పి మళ్ళీ రావటం అనేది కొంచెం టఫ్ జాబ్, ఎందుకంటే మనం వీ హావ్ టు పుట్ సమ్ టైమ్ దానికోసం అని వెళ్ళి రావటం, అది తర్వాత జరగల. అప్పుడున్న టైంలో అయితే మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్ళి ఈవినింగ్ ఫ్లైట్ కి రావడం కుదిరింది. ఆ తర్వాత కొంచెం ప్లాన్ చేయాలి, ఇక్కడ ఉన్న వర్క్ ని వీ హావ్ టు పుట్ అసైడ్. సడన్ గా సమ్ బాంబే నుంచి ఎవరో కాల్ చేశారంటే ఇక్కడ ఆల్రెడీ కమిట్ అయిన వర్క్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి నేను మళ్ళీ కమిట్ అయిన దాన్ని నేను వాళ్ళకి నో చెప్పాలి, వాళ్ళకి కాదండి అని చెప్పాలి. ఇది కొంచెం ఇబ్బందికరం, ఎందుకంటే మనం వర్డ్ ఈజ్ వర్డ్. ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్తాను అని చెప్పినప్పుడు నా కోసం ఆ థియేటర్ హాఫ్ డే బుక్ చేసి పెట్టుకుంటారు. అవును. సో నేను సడన్ గా ప్రోగ్రామ్ మార్చేస్తే వాళ్ళు ఇంకొక ఆర్టిస్ట్ ని పెట్టుకోవాలంటే వాళ్ళు వేరే వర్క్ తో బిజీగా ఉంటారు, వీళ్ళకి థియేటర్ కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా కొంచెం మనం ఆ ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు ఆలోచించాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు కాబట్టి. సో నాకు ఫస్ట్ కమ్ ఫస్ట్, ఇవాళ ఇది వచ్చిందంటే వాళ్ళకి కమిట్ అయ్యారంటే కమిట్మెంట్ అంతే. దానికంటే పెద్ద వర్క్ ఏదైనా వచ్చినా కూడా ఇది వదిలేసి అది చెప్పేద్దాం అలా కాదు. ఈ వాళ్ళు కనుక వెయిట్ చేసి నా కోసం ఆగి ఓకే మీరు బిజీగా ఉన్నారా దెన్ అని చేయగలిగితే 100% మనం చెయ్యొచ్చు.
లేదు మనకు అర్జెన్సీ, కొంతమంది చాలా అర్జెంట్ గా దే నీడ్ ద వర్క్, లైక్ ఇవాళ పంపించేయాలండి మనం అన్నట్టుగా, అలాంటప్పుడు మనం కొంచెం చేయలేము అలాంటి వర్క్స్. సో హడావిడిగా చేసే వర్క్స్ కాదు కాబట్టి ఇది కొంచెం అలా అనమాట. అదర్వైజ్ ఎవ్రీ వర్క్ నేను ఏ వర్క్ అయినా కమిట్మెంట్ ఇస్ కమిట్మెంట్, కమిట్ అయ్యానంటే ఎట్టి పరిస్థితులు ఐ హావ్ టు ఫినిష్ దట్ వర్క్. వెరీ నైస్, వెరీ నైస్ శిల్ప గారు. శిల్ప గారు అసలు ఎంత అందంగా ఉన్నారు మీరు, అప్పటికి ఇప్పటికి నో చేంజ్, అసలు మీరు అంతే బ్యూటిఫుల్ గా ఉన్నారు. మీరు మీరు కొంచెం లేదు, నాకు నాకు మెసేజెస్ కూడా వస్తున్నాయి శిల్ప గారు అలానే ఉన్నారు నో చేంజ్ అని. సో మీరు ఎందుకు ఇంకా కంటిన్యూ చేయలేదు మీ యాక్టింగ్ కెరీర్ అనేది? ఇది చాలా మంది అడుగుతారు వినయ. యాక్చువల్ గా యాక్టింగ్ చేస్తున్నప్పుడే నేను డబ్బింగ్ కి వచ్చేసానని మీకు చెప్పాను కదా. ఆ టైంలో ఎలా ఉండేదంటే, ఇప్పుడు కొన్ని ఫిల్మ్స్ మనీషా ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇలాంటి డైరెక్టర్స్ మూవీస్, ఏది మాయలోడు సినిమా, తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా, నెంబర్ వన్ సినిమా, ఇలాంటివన్నీ ఆయన ఫిల్మ్స్, ఆల్మోస్ట్ చాలా ఫిల్మ్స్ నేను డబ్ చేశాను. కొన్ని కొంతమంది డైరెక్టర్స్ ఏం చేసేవాళ్ళంటే, ఫస్ట్ సినిమా డబ్బింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు కొబ్బరికాయ కొట్టి పూజ చేసి స్టార్ట్ చేస్తాం కదా, అది స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు సెంటిమెంట్ గా కూడా ఆ శిల్ప ఒక సీన్ చెప్పమానండి, తర్వాత ఆమె ఖాళీ లేకపోతే ఆవిడ వెళ్ళిపోవచ్చు, బట్ ఆవిడ ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వచ్చి ఆవిడ కంటిన్యూ చేయొచ్చు. ఇలా ఒక సెంటిమెంట్ గా నేను నా చేతితో కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాకేమనిపించేదంటే, ఈవెన్ ఐఎమ్ సో, నాకు ఇక్కడ నాకు ఇంత ఇదిగా నన్ను గౌరవించి నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి నేను వర్క్ చేస్తున్నప్పుడు, సార్ ఇవాళ నేను చెప్పలేనండి నాకు షూటింగ్ ఉంది, సార్ ఇవాళ చెప్పలేనండి నేను 5 డేస్ బిజీ విత్ మై షూటింగ్, ఇలా చెప్పాలంటే కొంచెం చెప్పాలని అని అసలు మనసు వచ్చేది కాదు. ఇప్పుడు మీరు షూటింగ్ అనుకోండి, నేను డేట్స్ ఇస్తాను, కనీసం వాళ్ళకు ఒక బంచ్ ఆఫ్ 5 డేస్ అన్న తీసుకుంటారు కదా డేట్స్, అంతేకాని ఇవాళ ఒకరోజు షూటింగ్ చేసి రేపు నాకు గ్యాప్ ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వరంటే అది కాంబినేషన్ ఆఫ్ ఒక 10 ఆర్టిస్ట్ కి కాబట్టి. కరెక్ట్. అదే డబ్బింగ్ అనుకోండి, నా సోలో జాబ్, నేను ఒకదాన్నే థియేటర్ లో కూర్చుంటాను, నేను ఒకదాన్నే లోపల ఇంజనీర్ గారు రికార్డ్ చేస్తుంటారు, నాకు పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ గారు వాళ్ళు నాకు గైడ్ చేస్తుంటారు, నేను ఒకదాన్నే సోలో జాబ్ అది. కానీ యాక్టింగ్ విషయానికి వచ్చేటప్పటికి కాంబినేషన్ జాబ్. సో నేను నాకు అలాంటి ఇంపార్టెన్స్ నాకు ఇస్తున్నప్పుడు అది వదిలేసి నేను సారీ అండి నేను ఇవాళ చెప్పలేను 4 రోజులు అని అనాలనిపించేది కాదు. ఎందుకు, ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను ఐ స్టార్టెడ్ లవింగ్ డబ్బింగ్ అని, డబ్బింగ్ ని బాగా ప్రేమించడం మొదలు పెట్టి ఒక్కొక్క రోజు డబ్బింగ్ లేకపోతే పిచ్చే చేస్తున్నా ఫీల్ వచ్చే టైం నేను ఇవాళ రాలేనండి, నన్ను ఫస్ట్ పిలిచి నాతో కొబ్బరికాయ కొట్టించి నాతో దీపారాధన చేయించి స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇట్ వాస్ సో, అంటే ఆ ఫీలే చాలా బాగుంది కదా. అలాంటి అలాంటి ఇది చేసేటప్పుడు నేను నేను 1 వీక్ నన్ను వదిలేయండి, 1 వీక్ అయ్యాక నేను డేట్స్ ఇచ్చాను షూటింగ్, మళ్ళీ వచ్చి మీకు చెప్తాను. అది కూడా కారణం ఏంటంటే, నేను ఇనఫ్ వర్క్ ఐ హావ్ డన్ ఇన్ టీవీ అనుకున్నాను అప్పటికి కూడా. ఎందుకు కారణం ఏంటంటే, వందల వందల ఎపిసోడ్స్ లేకపోయినా ఒక కన్యాశుల్కంలో బుచ్చమ్మ పాత్ర లాంటి పాత్ర, తర్వాత భోజరాజు కథలు, కవి సార్వభౌమ విశ్వనాథుడు, ఇట్లాంటి మంచి సీరియల్స్ యాక్ట్ చేశాను ఒక 13-26 ఎపిసోడ్స్ అయినా కూడా యూఆర్ సాటిస్ఫైడ్, నాకు ఆ సాటిస్ఫాక్షన్ వచ్చేసింది అక్కడ. అప్పుడు ఏమనిపించిందంటే, 2 పడవల మీద గాలి పెట్టి అది ఇప్పుడు నా క్యారెక్టర్ వరకు నేను చేసుకుని నేను డబ్ చేసుకోవడం వేరు, ఇప్పుడు నేను ప్రొఫెషన్ తీసుకుంది ఏంటి, ఏ క్యారెక్టర్ నాకు వచ్చినా నేను చెప్పే ప్రొఫెషన్ ఇది డబ్బింగ్, ఇది వదిలేసి నేను యాక్టింగ్ కి వెళ్ళిపోవటం మళ్ళీ బ్యాక్ అన్నది ఎందుకో వద్దని మెల్లగా నేను ఫేడ్అవుట్ చేయాలని నిర్ణయించుకుని ఫేడ్అవుట్ చేశాను. ఐ స్టార్టెడ్ టెలింగ్ దెమ్ దట్ ఫర్దర్ గా ఈ సీరియల్ తర్వాత నేను ఇంకా నేను యాక్ట్ చేయను అని చెప్పు, ముందే ఇన్ఫార్మ్ చేయాలి కదా ఆల్ ఆఫ్ అ సడన్ మానే కాబట్టి. సో అట్లా మొత్తం ఇండస్ట్రీకి ఇంకా యాక్టింగ్ చెయ్యను అన్నది నేను ఇది చేయడం జరిగింది. ఆ తర్వాత ఆబ్వియస్లీ ఎవరు మనల్ని ఆటోమేటిక్ గా అడగరు కూడా కదా, ఇంకా అవుట్ ఆఫ్ సైట్ ఈస్ అవుట్ ఆఫ్ మైండ్, ఇంకా కనపడట్లేదంటేనే ఇట్ ఈస్ అండర్స్టూడ్ దాట్ ఇంకా వీళ్ళు చేయరు అని. అట్లా నేను ఫీడ్అవుట్ అయిపోయాను వినయ. ఓకే శిల్ప గారు, మనకు కాల్ యాడ్ అయింది చూసిద్దాం. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే ఆంటీ, బాగున్నారా? మనకు శిల్ప గారు ఉన్నారు డబ్బింగ్ ఆర్టిస్ట్, మాట్లాడండి. హలో నమస్తే అండి, సో నైస్ ఆఫ్ యూ, సో నైస్ ఆఫ్ యూ, బాగున్నారండి మీరు? బాగున్నారా?
బాగున్నాను అమ్మా, కంగ్రాచులేషన్స్. మాకు అందరికి చాలా సంతోషం మీరు ఇచ్చారంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడటం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము మిమ్మల్ని శిల్పాన్ని చూసాక సీరియస్ లో, అబ్బా మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఈ రకంగా ఇలా కలుసుకుని మాట్లాడుకోవటం చాలా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ వాళ్ళకి మీకు కూడా చాలా థ్యాంక్స్. ఇంకా ఇలా ఇలాంటి అభివృద్ధి చెందాలని. చాలా చాలా బాగున్నాయి వాళ్ళు. ఎంత ఆనందంగా ఉందంటే ఇప్పటి వరకు అందరిని ఆడియో వినడం వరకే, ఈ రోజు మేము వీడియో చూస్తున్నాం శిల్ప గారిని డైరెక్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు, ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతుంది అనమాట. థ్యాంక్ యూ సౌజన్య. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది వాళ్ళ మాట్లాడటం ఇలాగా, చాలా ఆనందంగా ఉంది. యా, ఎందుకంటే ఇప్పటి వరకు మనము టీవీలో వాటిలోని ఇంటర్వ్యూస్ ఏంటంటే లైవ్ కాంటాక్ట్ ఉండేది కదా, జస్ట్ ఓన్లీ యాంకర్ అండ్ గెస్ట్ మాట్లాడే ఉండేది కదా. అవును 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 అవును. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ మీ అభిమానులతో, మిమ్మల్ని అమితంగా ప్రేమించే వాళ్ళందరితో మాట్లాడతారు కదా. థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య, మీ అభిమానానికి ప్రేమకి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అంటే ఏం క్వశ్చన్ అడగాలి అని ఆయన కన్నా ఫస్ట్ మిమ్మల్ని పలకరించి డైరెక్ట్ గా లైవ్ లో మాట్లాడడం అనేది సంతోషం మాకు చాలా ఎక్కువ. చాలా సంతోషంగా ఉంది, నాకు కూడా ఇలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఫ్రమ్ సో లాంగ్, ఎక్కడి నుంచో కాల్ చేసి వేరే కంట్రీ నుంచి. ఇట్స్ సో నైస్ నైస్ హియరింగ్ యు సౌజన్య. అక్కడ వాళ్ళమే, ఆంధ్ర వాళ్ళమే కానీ ఇక్కడ సెటిల్ అయిపోతున్నాం. సైతే శిల్ప గారు, నాకు ఒక్క క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పటి వరకు సీరియల్స్ లోని చాలా రకరకాల ఎమోషన్స్ ని మీరు మాట్లాడారు, అండ్ డబ్బింగ్ లో కూడా రకరకాల హీరోయిన్స్ కి చెప్పారు రకరకాల ఎమోషన్స్ అన్ని. మాడ్యులేషన్ చేయాల్సి వచ్చేది రైట్? వచ్చింది, చాలా వాయిస్ ట్రైన్ అవుతుంది. అవును అవును. సో అలాంటప్పుడు మీకు ది వోకల్ కార్డ్ ప్రాబ్లం అవ్వడం లేకపోతే స్ట్రైన్ అవ్వడం? ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ లో బాలు గారు కూడా, బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఇలాగే చెప్పారు, ఆయనకి వోకల్ కార్డ్ సర్జరీ జరిగింది. అలాంటి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకునే వాళ్ళు? అండ్ యాక్చువల్ గా సౌజన్య, ప్రతి నార్మల్ క్యారెక్టర్స్ కి మనం అది ఓకే, బట్ అరుంధతి లాంటి క్యారెక్టర్స్ చెప్పినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి వోకల్ గార్డ్స్ బాగా 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 దెబ్బతింటాయి. ఎందుకంటున్నారంటే, అది ఒక ఆ ఎమోషన్ మీరు ఆ ఫిల్మ్లో కానివ్వండి లేదా అలా చూస్తే, నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకునే ఎమోషన్ కాదు అది. ఇప్పుడు ఒక 4 సార్లు రిహార్సల్స్ చేసి ఒకటేసారి చెప్తే ఓకే అయిపోవాల్సిందే, అదే కనుక నేను 4 సార్లు షౌట్ చేస్తే ఫైనల్ గా టేక్ అప్పటికి గొంతే ఉండదు. అయితే నాకు ఆ విషయంలో అరుంధతి సినిమా అప్పుడు ఏమైందంటే, కోడిరామకృష్ణ గారు, లేట్ కోడిరామకృష్ణ గారు, ఇప్పుడు ఆయన గ్రేట్ డైరెక్టర్, ఆయన తర్వాత ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా సినిమా మనకి రిలీజ్ అవటానికి ఇంకా చాలా టైం ఉంది, సో మీరు హడావిడిగా మనకి ఏమి ఇవాళే ఫినిష్ చేయాలి అలాంటివి రెస్ట్రిక్షన్స్ అలాంటి ఇవి మీకేమి లేవు, మీరు ఎప్పుడు చెప్పాలంటే అప్పుడు చెప్పండి, ఎప్పుడు ఆపాలంటే అప్పుడు ఆపండి, డోంట్ టేక్ మచ్ స్ట్రెయిన్, ఒక్క డైలాగే చెప్పండి ఒక రోజులో, మీరు వచ్చి ఎప్పుడో మీ టైంలో ఒక డైలాగే చెప్పండి, బట్ మీరు స్ట్రెయిన్ అవ్వకుండా చెయ్యండి అని నాకు అంత లిబర్టీ ఇచ్చారు. సో థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎందుకంటే అలా అలా లిబర్టీ ఇచ్చినప్పుడు మనం దాన్ని చక్కగా మనం ప్లాన్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. నేను ఆ క్యారెక్టర్ ని, అరుంధతిలో జేజమ్మ క్యారెక్టర్ ని, కనీసం ఒక 6 డేస్ 6 అవర్స్, ఒక రోజుకు ఒక గంట సేపే చెప్పేదాన్ని, ఆ గంటలో ఒక డైలాగే చెప్పేదాన్ని. ఎందుకంటే మీరన్నట్టు ఆ నెక్స్ట్ ఆ తర్వాత చాలా టైం మనం సైలెంట్ గా ఉండి రెస్ట్ ఇవ్వకపోతే వోకల్ గార్డ్ పని చేయదు, నెక్స్ట్ మనకి వాయిస్ రాదు అసలు, అంటే వేరే వర్క్ చేయటానికి అసలు వాయిస్ పని చేయదు. సో ఆ డైలాగ్ చెప్పేసి అరిచి, అంటే మాక్సిమం ఎంత ఎంత లెవెల్ బెస్ట్ నేను చేయగలను అంత అరిచేశాక సైలెన్స్, ఇంకా ఇంకా రోజంతా నోరు విప్పకుండా సైలెంట్ గా వదిలేయటమే దానికి మెడిసిన్.
ఏం చేయలేం, అంతకంటే మనం ఏం చేయలేం. వేరే ఏదో వేసుకోవటం అంటే ఏదో నార్మల్ గా హాట్ వాటర్ అట్లాంటివి మనం తాగుతాం రెగ్యులర్ గా వాయిస్ పెట్టాలి. కానీ ఆ టైంలో ఓకల్ గార్డ్ అలా స్ట్రెయిన్ అయిన తర్వాత మాత్రం ఇంకా మనం దాన్ని అలా వదిలేయటం ది బెస్ట్ అనమాట. ఏం మాట్లాడుకుంటున్నా సైలెంట్ గా ఆ రోజు అంతా వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కి మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తాం, మళ్ళీ నార్మల్ మన మన కంట్రోల్ కి వచ్చేస్తాం అట్లా అనమాట. అట్లా జేజమ్మకి చెప్పి ఆ డైలాగ్ చెప్పిన ఆ శిల్ప గారు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు, ఎంత స్ట్రెయిన్ అయ్యారు మీరు తెలిసిపోతుంది ఈజీగా. ఎందుకంటే అట్ ది సేమ్ టైం చాలా హ్యాపీగా కూడా ఉంటుంది సౌజన్య. ఎందుకంటున్నానంటే ఎన్ని సంవత్సరాల క్రితం సినిమా అది, ఈ రోజు మీరు గుర్తు చేసి మనం గుర్తు చేసుకున్నామంటే ఆర్టిస్ట్ కి ఇంకా అంతకంటే ఆనందం ఏముంటుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయినా, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఇంకా ఎక్కువే అయింది ఆ ఫిల్మ్ వచ్చి. అప్పటి ఈ రోజు కూడా నేను ఎక్కడికైనా తిరుపతి వెళ్తే, లేకపోతే ఈ మధ్య కాలంలో చేసిన చాలా ఇంటర్వ్యూస్ కానివ్వండి, మన ఈ మధ్య రీసెంట్ గా మాకు అవార్డ్స్ ఇచ్చారు మా టీవీ ఇండస్ట్రీ అవార్డ్స్, అందులో నాకు ఇచ్చిన అవార్డు కూడా మల్లెమాల అవార్డు అని శాస్త్రప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకున్నాను. ఆ రోజు స్టేజ్ మీద కూడా నేను రవిశంకర్ గారు ఈ డైలాగ్స్ చెప్పాం. సో మాకు వచ్చిన అప్లోజ్ ఎలా ఉంటుందంటే ఏ అవార్డ్స్ కూడా అరే అవార్డ్స్ అసలు మనకి గుర్తుకి రావన్నమాట. అంటే ప్రేక్షకులు అంత ఈ రోజు గుర్తు పెట్టుకుని ఇప్పుడు సౌజన్య గారు ఇలా అడిగారు, ఇవి చాలా అనిపిస్తుంది అనమాట. అంటే ఇంకా గుర్తుండిపోయింది ఆ క్యారెక్టర్ కానివ్వండి ఆ వాయిస్ కానివ్వండి అంటే అంతకంటే ఆనందం ఏముంటుంది. అది నిజంగా అనుష్క గారే మాట్లాడారేమో అన్నంతగా ఉంటుంది తప్ప మీరు డబ్బింగ్ చెప్పిన ఎవరికి డౌట్ రాదు. అంటే మొత్తం ఆవిడ వాయిస్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా మీరు అంత ఏం చేస్తామంటే సౌజన్య, ఆ టైంలో ఒకసారి సీన్ చూసుకుంటాం కదా ఇప్పుడు డబ్ చేసే ముందర, అసలు క్యారెక్టర్ కే మనం ఎటువంటి వాయిస్ ఫిక్స్ అవ్వాలని ఫిక్స్ అయిపోవాలి ఫస్ట్. ఇప్పుడు నేను నా వాయిస్ ని ప్రతి క్యారెక్టర్ కి ఒకలాగే ప్రొజెక్ట్ చేయటం ఈజ్ నాట్ రైట్. డబ్బింగ్ ఆర్టిస్ట్ అలా చేయకూడదు. ఎందుకంటే అనుష్క పాత్ర దాంట్లో వేరు, సౌందర్య గారి పాత్ర ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పెరిగిరాల్లో ఇంకో టైపు, అదే రాజేంద్రుడు గజేంద్రుల్లో అయితే ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పెరిగిరాల్లో ఆవిడ హౌస్ వైఫ్, రాజేంద్రుడు గజేంద్రుల్లో ఇంకా పెళ్లి కానటువంటి ఒక యంగ్ హీరోయిన్ స్టూడెంట్. ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం క్యారెక్టర్ కి వెళ్ళి మనకి స్క్రీన్ మీద వేసి చూపించాక వి హావ్ టు ఫిక్స్ అవర్ వాయిస్, ఒక వాయిస్ ని ఫిక్స్ చేసుకోవాలి మనకున్న మనం ఎలా వీళ్ళకి అంటే ఇంకా త్రూ అవుట్ ద ఫిల్మ్ మనం అదే వాయిస్ మెయింటైన్ చేయగలగాలి ఆ క్యారెక్టర్ కి. అట్లా ఫస్ట్ చూపించగానే ఫిక్స్ అయిపోతాం అనమాట. ఈ అనుష్క జేజమ్మకి ఈ బేస్ లో బేస్ పెట్టి ఇలా పెట్టాలి అన్నది ఫిక్స్ అయిపోయాక ఇంకా అందులోంచి బయటికి రాకూడదు ఇంకా త్రూ అవుట్. అందుకే నేను నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు, నెక్స్ట్ డే మళ్ళీ డబ్బింగ్ కి వెళ్ళినప్పుడు ఒకసారి ప్రీవియస్ డే నేను ఏం డబ్ చేస్తానో అది వేసి వింటాను, విని మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకుంటాను అనమాట ఆ వాయిస్ ని పట్టుకొని. అట్లా వి హావ్ టు వర్క్. సూపర్, థాంక్యూ సో మచ్ శిల్ప గారు, చాలా చక్కగా విడమర్చి మాకు చెప్పారు. ఇంకొక కాల్ యాడ్ అయిందండి శిల్ప గారు, ఐ థింక్ మీది మీకు స్పెషల్ కాల్ అనుకుంటాను. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో వదల బంబాలి, వదల శిల్ప. హలో శిల్ప. హలో సుమతి. సుమతి యా, ఓ సుమతి యా శిల్ప, ఓ వెరీ నైస్, వెరీ నైస్ సుమతి. ఏ రోజు మనం కలిసినా కూడా మనం అసలు టోటల్ గా ఆ సబ్జెక్ట్ ని పక్కన పెట్టేసి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎందుకంటే వినయ, సుమతి ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, తను తిరుపతిలో ఉంటారు. తిరుపతి పెడితే ఇంకా నాకు డబ్బింగ్ ఇలాంటివి ఏం గుర్తురావు, దేవుడుకు తిరుపతి కొండ తిరుమల తప్ప. ఆ విషయాలు మాట్లాడతాం కానీ నా డబ్బింగ్ విషయాలు ప్రొఫెషన్ విషయాలు మేము ఎప్పుడు మాట్లాడలేదు. సో దానివల్ల తనకు తెలియదు అనమాట ఇప్పటి వరకు నేను ఇన్ని సినిమాలు చేశాను. వెరీ నైస్ సుమతి, వెరీ నైస్ సీయింగ్ యు. థాంక్యూ శిల్ప, చాలా సంతోషంగా ఉంది. ఇంకా వేరే కూడా ఎంజాయ్ చేయి. వినయ వెంటనే ఎవరు ఎవరు అన్నట్టు అంటే నాకు అప్పుడే అర్థమైంది, ఓకే తన నేమ్ సంబోధించట్లేదు, సో ఐ కెన్ ఎంజాయ్ అని. స్పెషల్ థ్యాంక్స్ టు విశాల్, యాక్చువల్లీ తను వాట్సాప్ లో పెట్టడంతో నేను చూసా అరే శిల్ప ఫోటో వచ్చింది ఏంటి అని చూసా వా అని ఇంకా వెంటనే అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా కాల్ చేయటం కోసం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ శిల్ప.
బాయ్. థ్యాంక్ యూ సో మచ్ సుమతి. థ్యాంక్ యూ. సుమతి గారు నైస్ టాకింగ్ టు యు అండి. శిల్ప గారు ఇంకొక కాల్ యాడ్ అయిందని మాట్లాడదాం. నమస్తే అండి విశ్వనాథ్ గారు. హలో అండి, శుభోదయం అండి. శుభోదయం అండి, మాట్లాడండి శిల్ప గారితో. నమస్కారం అండి శిల్ప గారు. నమస్కారం అండి. నమస్కారం. ధర్మవరం నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు కే విశ్వనాథ్ అండి. విశ్వనాథ్ గారు నమస్తే అండి, చెప్పండి. చాలా సంతోషంగా ఉంది మేడం, మీతో మాట్లాడే అవకాశం వచ్చినందుకు నిజంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను మీ అందరితో ఇలా మాట్లాడుతున్నాను, వెరీ నైస్. నిజంగా చాలా సంతోషంగా ఉంది విశ్వనాథ్ గారు, చెప్పండి. మీరు చెప్తుంటే నిజంగా అనుష్క గారికి, సౌందర్య గారికి మీరు డబ్బింగ్ చెప్పడం అవునండి చాలా సంతోషం పెంచిందండి. నాకు ఇందాక మీరు జయజమ్మ గురించి మాట్లాడుతుంటే నిజంగా అండి ఆ సినిమాలో మీ స్వరం అనేది నిజంగా అద్భుతం అండి. ఆ సినిమాలో చాలా చాలా నేను గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు ఆ పర్టికులర్ ఫిలిం లో నేను ముందు ముందు చెప్తాను ఇదే ఇంటర్వ్యూలో. ఆ ఫిలిం కి సంబంధించి చాలా మంచి మంచి అంశాలు నేను గుర్తు పెట్టుకున్నది. వెరీ నైస్ అండి. మరి ముఖ్యంగా 10 నందుల అవార్డు, 10 అవునండి, 10 ఆల్మోస్ట్ ఒక 10-12 వరకు వచ్చాయి. ఎందుకంటే యాక్టింగ్ కి కూడా తీసుకున్నాను కాబట్టి. నేను టీవీ యాక్ట్రెస్ గా కూడా నంది అవార్డ్స్ తీసుకున్నాను, తర్వాత టీవీ డబ్బింగ్ కి తీసుకున్నాను, ఫిల్మ్ డబ్బింగ్ కి తీసుకున్నాను. అండ్ ఒక 5 విషయాలు ఏంటంటే, ఫస్ట్ టీవీ సీరియల్లో హీరోయిన్ గా స్టార్ట్ చేసింది నేనే. అలాగే టెలిఫిలిమ్స్ మొదలయ్యాయి మనకు అప్పుడు, జస్ట్ 1.5 అవర్ అలా ఉండేవి టెలిఫిలిమ్స్. దేనికి చేసేవాళ్ళు అంటే పండగలకి, ఒక దీపావళికి ఒక స్పెషల్ ప్రోగ్రామ్, సంక్రాంతికి. అది కూడా మొట్టమొదట ఒక ప్రోగ్రామ్ ఆల్ ఇన్ వన్ అని దీపావళికి నాతో స్టార్ట్ అయింది అది. తర్వాత టీవీ యాక్టింగ్ కి మొట్టమొదటి నంది పెట్టిన తర్వాత, యాక్టింగ్ కి పెట్టిన తర్వాత మొట్టమొదటి నంది నేనే అందుకున్నాను. సినిమాకి నేనే అందుకున్నాను, టీవీ డబ్బింగ్ కి నేనే అందుకున్నాను. ఈ 5 ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను అనమాట. చాలా గొప్ప విషయం అండి నిజంగా. మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మా వినయ కూడా ధన్యవాదాలు అండి. థాంక్యూ అండి. చాలా సంతోషం విశ్వనాథ్ గారు, థాంక్యూ సో మచ్ అండి. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం అండి. మేము చేనేత కార్మికులం కాబట్టి మీ తరఫు నుంచి మాకు శుభాకాంక్షలు చెప్తే మరింత బాగుంటుంది అండి. చేనేత కార్మికులు అందరికి ఎక్కడున్నా సరే వాళ్ళందరికీ శుభాకాంక్షలు. వాళ్ళకి దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అవన్నీ ఇచ్చి చాలా చక్కగా చూడాలి చక్కగా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం, ఐశ్వర్యం, మీ అందరికీ చేతి నిండా వర్క్ అన్ని ఇచ్చి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అసలే ఫ్రైడే కూడా కదా, శ్రావణ శుక్రవారం కాబట్టి మీ అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు కూడా విశ్వనాథ్ గారు. థ్యాంక్ యూ అండి వినయ గారు మాకు అవకాశం ఇచ్చినందుకు. ఓకే అండి, బాయ్ బాయ్ విశ్వనాథ్ గారు, థ్యాంక్ యూ అండి. మనకి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే వినయ, నమస్తే. కార్యక్రమం చాలా బాగుంది, మొదటి నుంచి వింటున్నాను, చాలా ఆనందంగా ఉంది. మాట్లాడండి శిల్ప. నమస్తే అమ్మా శిల్ప గారు. నమస్తే. నమస్కారం సార్. నమస్కారం అండి. అమాయకత్వపు ప్రేమకురాలి కఠినత్వం, గడుసు పిల్ల శిల్పి కోపం, యాస, అందులోని పుల్ల విరుపు, అతతో కూడిన వరవలేనితనము, మనసుకు హత్తుకునే సున్నితమైన ప్రేమ, ఒళ్ళు జలధరించే రౌద్రం, హృదయం పొరువెక్కే సన్నివేశాలతో కూడిన మీ మాటలు వింటుంటే అండి మరి మాకు ఎంత ఆనందం ఉందో మరి చెప్పలేమండి. చాలా సంతోషం సార్, మీరు చెప్పిన ఒక్కొక్కటి అసలు ఆని ముచ్చి అలా చెప్పారు సార్. అసలు చాలా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ వెంకటరెడ్డి గారు. మరి ఎంతో శ్రమ కోర్చి మన వినయ కూడా ఇలాంటి ఏవి తయారు చేయడం కూడా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ నేను అదే లాస్ట్ లో చెప్దాం అనుకున్నాను. చాలా చక్కగా చేస్తారు వినయ, ఏవి చాలా బాగా చేస్తారు. చాలా బ్రహ్మాండంగా నిజానికి శిల్ప గారు మరి ఇంత ఇలా చెప్తున్నారు. మా శిల్ప అంటే ఎవరో కూడా నాకు తెలియదు. నేను సీరియల్స్ కూడా తక్కువ చూస్తాను, కానీ ఇప్పుడు చెప్తుంటే వింటుంటే నిజంగా నాకు చాలా ఆనందం కలుగుతుంది. అలాగే మరి అట్లూరి రామారావు గారితో ఇంట్రడ్యూస్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదమ్మా. గొప్పవారు, మీలాంటి వారు ఎంతో మందిని అభ్యర్థులకు తీసుకొచ్చారు. అలాగే మరి ఇంకో విషయం ఏంటంటే అమ్మా శిల్ప, విశ్వనాథ్ గారు డాన్స్ వచ్చి అని అడిగి నీకు ఏం తెలియపోరా, ఏ డాన్స్ ఏడు తెలియపోనే కూడా తీసుకెళ్లి అలాగా చెప్పించడం కూడా అది వారి గొప్పతనం, మన అదృష్టం. అసలు చూడగానే అనమాట సార్, చూడగానే వెంటనే నీకు డాన్స్ వచ్చా అన్నారు, ఆ తీసుకెళ్ళండి అన్నారు. అసలు ఏ డాన్స్ తెలియదు, ఏమి తెలియదు అంటే అప్పుడు అడిగే అంత ధైర్యం ఉండేది కాదు కదా సార్. నేను చాలా చిన్నదాన్ని,
పక్కన అమ్మ ఉండేవారు కానీ అమ్మ కూడా దూరం దూరంగా నిలబడి అలా చూస్తూ ఉండేవారు. సో మనకేమో ఏమైనా అడగాలంటే అట్లాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు పెద్ద డైరెక్టర్ గారిని చూసి ఏం అడగలేం కదా. లోపలికి వెళ్ళారు, ఒకళ్ళు మేకప్ వేసేస్తున్నారు, ఆవిడ వచ్చేసారు, అసలు అలా అంటే కళ్ళ ముందు ఇలా సినిమా తిరుగుతున్నట్టుగా అయిపోయింది అనమాట మొత్తం. సో అది ఎప్పుడు గుర్తుంటుంది నాకు ఆ విషయం. మొత్తం మీద అన్ని కూడా అమ్మ నీకు సర్ప్రైజింగ్ సక్సెస్ఫుల్ విషయాలన్నీ జరిగినాయి అన్నమాట. జరిగాయి సార్, నిజంగా దేవుడి దయ వల్ల అలాగే జరిగాయి సార్, అలాగే జరిగాయి. నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటాను, నాకు ఎప్పుడైనా ఖాళీగా నేను ఆలోచించుకుంటే నా పాస్ట్ అంతా ఆలోచిస్తుంటే అదృష్టం అనిపిస్తుంది సార్ నాకు. ఆ విషయం మాత్రం నాకు అదృష్టంగా అనుకుంటాను సార్ నేను ఎప్పుడు, అంటే దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం అనుకుంటాను సార్. ఏంటంటే అమ్మా, నిజంగా నువ్వు డబ్బింగ్ సంబంధించి సెటప్ చేసుకుంటున్నానని గట్ట చెప్పావు, అది యూను. మరియు నీకు డివోషనల్స్ అంటే ఇష్టం అనేసి అందులో కూడా పాల్గొనాలి, భక్తి మాటలు చెప్పాలి, ఈ దేవాలయాల గురించి కూడా అక్కడ చెప్పడం అంటే చాలా ఆనందంగా ఉంటది. ఇంకొక విషయం చెప్తాను సార్, నేనేం చేశానంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ స్వరం ఏదైతే ఉందో, ఎప్పుడో ఒక రోజుకి అంటే ఒక రిటైర్మెంట్ స్టేజ్ వస్తుంది, ఈ స్వరం కూడా ఎప్పుడు దేవుడి దయ వల్ల ఇలాగే ఉండాలని కోరుకుంటాం కానీ, బట్ ఏజ్ పెరిగిన తర్వాత తెలియదు కాబట్టి నేను సాయిబాబాని పూజిస్తాను. సో ఈ స్వరంతో సాయిబాబా పారాయణాన్ని నా గొంతుతో రికార్డ్ చేసి ఎక్కడ సాయిబాబా టెంపుల్ కనపడినా అక్కడ అన్ని సిడీస్ ఇవ్వాలని లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి నేను 51 అధ్యాయాలు నేను రికార్డ్ చేశానండి. చేసి వాటిని ఇప్పుడు కరెక్షన్స్ లో ఉన్నాను. కాకపోతే స్తవన మంజరి అని ఒకటి ఉంటుంది, సాయిబాబా స్తవన మంజరి ఎవ్రీ ఏకాదశికి పౌర్ణమికి వింటూ ఉంటారు. దాన్ని ఆల్రెడీ రికార్డ్ చేసి సిడీ చేసుకుని లాస్ట్ ఇయర్ అక్టోబర్ 15 నేను వెళ్ళి షిరిడీలో సమర్పించడం జరిగింది. అది వాళ్ళు అక్కడ రికార్డ్స్ లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పనిలో ఉన్నాను అనమాట. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నేను దాన్ని సిడీస్ చేసేసుకుని నెక్స్ట్ అప్పుడు యూట్యూబ్ లో అప్పుడు అప్లోడ్ చేస్తాను నేను దాన్ని. చాలా సంతోషం అమ్మా, తెలుపాను అనుకున్న పనులన్నీ నెరవేరాలని, నీ మనసులో ఉన్న అన్ని నెరవేరాలని, అందులో అనుమానం ఏమి లేదని మనస్ఫూర్తిగానే కోరుకుంటూ నువ్వు ఎంత హ్యాపీగా ఉండాలి అని మరి నేను ఆశీర్వదిస్తూ మీ ఆశీర్వాదానికి చాలా సంతోషం సార్. థాంక్యూ సో మచ్. ధన్యవాదాలు అమ్మా, ఇరువురికి ధన్యవాదాలు. నమస్తే అండి. నెక్స్ట్ ఇంకో కాల్ ఉందండి. శిల్ప గారు, వీరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి, మాట్లాడండి శిల్ప గారితో. శిల్ప మేడం గారు నమస్తే అండి. నమస్కారం వీరేంద్ర గారు, చెప్పండి సార్ చెప్పండి. మీ అక్షరాలు ఉచ్చారణ మాత్రం అదిరిపోద్దండి. మీకు ఆ గురువులు ఎవరో గానీ వాళ్ళకి మేము పాదాభివందనం చేస్తున్నాం. అమ్మేనండి, మా అమ్మగారే ఎవరు, ఇంకా గురువులు ఎవరు లేరు మా అమ్మగారే నాకు. నేను ఎక్కడా నేర్చుకోలేదు. ఇప్పుడు మీరన్న యాక్టింగ్ అలా అంటారా, నేను వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరిని చూసి నేర్చుకోవటం, ఫిల్మ్స్ చూస్తూ డెవలప్ అవ్వటం అవి జరిగాయి కానీ, బట్ ఏదైతే డబ్బింగ్ కి సంబంధించి నా భాషకి సంబంధించి ఇవన్నీ మాత్రం నేను అమ్మ దగ్గరే నేర్చుకున్నానని చెప్పాలండి. ఎందుకంటే ఆవిడ రైటరు, ఆవిడ కొన్ని కథానికలు కథలు అలాంటివి రాసేవారు. సో అవన్నీ పెట్టుకునే ముందు నేను టేప్ రికార్డర్ లో నేను రకరకాలుగా రికార్డ్ చేసుకుని వింటూ ఉండేదాన్ని. అంటే వాయిస్ ఎలా ప్రొజెక్ట్ చేయొచ్చు మనం, దీన్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు, ఒక డైలాగ్ ని ఒత్తులు పలకటం అంటే ఏంటి, అసలు ఒత్తులు దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి. సో ఇలా నేను చాలా దాన్ని మీరు ఇంట్లో హోంవర్క్ చేసుకునేదాన్ని. బట్ ఖచ్చితంగా మా మదర్ నాకు, మా మదరే గైడెన్స్ వీరేంద్ర గారు ఆ విషయంలో మాత్రం ఆవిడే. ఎందుకంటే అసలు మీరు పలికే ఆ దీర్ఘం గాని, ఆ అశ్వం గాని, ఆ చూచే చాల్లో గాని, ఆ క్షయం, నాకు ఇవన్నీ మా మదర్ నాకు దగ్గర ఉండి. ఎందుకంటే మరి నేను హైదరాబాద్ లోనే ఇక్కడే నేను చిన్నప్పటి నుంచి పెరగడం జరిగింది వీరేంద్ర గారు. ఇక్కడ ఏంటంటే నార్మల్ గా మనం స్కూల్ కి వెళ్ళినా ఇప్పుడు డిఫరెంట్ లాంగ్వేజెస్ పిల్లలందరూ ఉంటారు కదా, కొంచెం ఇంటికి రాగానే ఏదైనా తెలంగాణ వర్డ్ లాగా ఏదైనా అంటే పొరపాటున కూడా ఏదైనా వచ్చినా మా మదర్ వెంటనే కరెక్ట్ చేసేవారు. అంటే నాట్ దాట్ నేను ఎప్పుడో డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుతాను అని ఎవరికి అదేం తెలీదు. ఆవిడ ఎందుకో ఇది ఇలా పలకకూడదు, ఇలా పలకాలి, ఇలా అనకూడదు, ఇలా అనాలి, ఇలా నన్ను కరెక్ట్ చేసేవారండి. సో అవన్నీ నాకు బాగా హెల్ప్ అయ్యాయి. మనం ఏదైతే మరి చిన్నప్పుడు మనం మనసులో పడిపోతుంది కదా, ఓ ఇది ఇలా అనకూడదు, ఇది ఇలాగే మాట్లాడాలి, అలా నేను ఈ రోజుకి నాకు నేను క్యారెక్టర్ కి కావాలంటే ప్యూర్ గా నేను మాట్లాడగలుగుతాను. ఇప్పుడు స్వర్ణక్క అని ఒక సినిమా ఉందండి వీరేంద్ర గారు, దానిలో రోజాకి చెప్పాను మీకు గుర్తుంటే, అది నక్సలైట్ క్యారెక్టర్, కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ తెలంగాణ అది. సో క్యారెక్టర్ కి అవసరమైనంత వరకు ఎలాంటి ఇదైనా నేను చెప్పగలుగుతాను. అది శ్రీకాకుళం స్లాంగ్ అయినా చెప్తాను, తెలంగాణ స్లాంగ్ అయినా చెప్తాను, రాయలసీమ స్లాంగ్ అయినా చెప్తాను, అలా అనమాట. అంటే అంతవరకు ఆ క్యారెక్టర్ వరకు మనం ఎలా చేయాలి అంత
అంత వరకు నేను అది చేస్తాను, అలా అలా అలవాటు చేసుకున్నాను అన్నమాట డబ్బింగ్ ఆర్టిస్ట్ గా. చాలా ధన్యవాదాలు, మీతో డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం కల్పించినందుకు వినయ్ గారికి, మీకు, ఎన్ఆర్ఐ కి, అందరికి ధన్యవాదాలు అండి. మీరు ఇంకా ఎన్నో ఇలాంటి, మీరు అన్నారు చూసారు అక్షరాల్లో ఒత్తులు అని, ఆ ఒత్తులు మీకు జీవితంలో అఖండ జ్యోతి వెలిగి మీరు ఇంకా ఎంతో ఉన్నత స్థితిలో మీరు ఎలా అంటే ఆ తలకట్టు తీర్గాలు మీ సిగలో ఎప్పుడు కూడా ఒక పుష్పాల్లో మెరవాలి. ఆ ఒత్తులు మీకు ఆభరణాలు, ఒత్తులు మీకు ఆభరణాలు, ఆ గుణితాలన్నీ మీకు మాలలు అన్నమాట. ఏమన్నా చెప్పారా అండి నిజంగానే, వావ్ ఎంత నిమిషంలో ఎన్ని చెప్పేస్తారు కదా, వెరీ నైస్, సో నైస్ ఆఫ్ హిమ్ అండి. చాలా కాల్ అయిందండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? జయజమ్మా సౌండ్. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నమస్తే వెంకట్ రెడ్డి గారు. నమస్తే అండి, మాట్లాడుతున్నాను. నమస్తే అండి. నమస్తే. 10 రోజుల తర్వాత మీ షోకే ముందుగా కాల్ చేస్తున్నానమ్మా. మాట్లాడండి మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి సార్, ఇది ఎట్లా ఉందంటే నిరాహార దీక్ష చేస్తున్న వాడికి నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్ష విరమింప చేసినట్టుగా శిల్పగా రావడం వల్ల పంత్రాన్ని వదులుకొని కాల్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్ గా ఈ రోజు వరకు నేను కాల్ చేయడానికి లేదు, చెయ్యనని చెప్పాను, పంతం పట్టాను, కానీ ఆ దీక్షను విరమించాను ఈ రోజు. ఇప్పుడు దీక్షలో ఉంటే ఎలా అండి శిల్ప గారు ఉన్నప్పుడు? నమస్తే అమ్మా శిల్ప. నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. ఇకపోతే నా విషయానికి వస్తే నేను ఎక్కువగా రేడియో నాటకాల్లో కూడా నేను మీ పాత్రలు విన్నాను. మీరు చాలా చాలా రేడియో నాటకాల్లో మీరు వేశారు మంచి మంచి క్యారెక్టర్స్. ఈ సంవత్సరం రేడియో నాటకోత్సవాల్లో భాగంగా వచ్చిన చివరి నాటకంలో కూడా మీరు ఒక రకంగా డబుల్ రోల్ చేశారు దాంట్లో. చిట్టా శంకర్ గారిది. అవునండి, చిట్టా శంకర్ గారిది. ఎలా ఎలా చేశారు? ముందేమో చేశారు మూడు క్యారెక్టర్స్, రెండు కాదు మూడు చేశాను. మూడు చేశాను. ఫస్ట్ ఏమో పెళ్లికానమ్మాయి, తర్వాత ఏమో పెళ్ళైన తర్వాత, ఆ తర్వాత ఏజ్డ్, మళ్ళీ పిల్లలు పుట్టేసాక ఏజ్డ్ డెత్, ఆవిడ డెత్ వరకు ఉంటుంది, అది చేశాను సార్. అవును సార్. అవునమ్మా అవునమ్మా. సో ఆ నాటకం నేను పూర్తిగా విన్నాను, మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు విన్నాను. చాలా బాగా చేశారు. మీరు అంతకు ముందు కూడా రేడియో నాటకాలు చాలా చాలా చేశారు. అండ్ అదే విధంగా మిస్టర్ పెళ్ళం, మిస్టర్ పెళ్ళం సినిమాలో మీరు ఆమని గారికి కూడా మీరే డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ చెప్పాను చెప్పాను సార్. అవును అవును. అందులో కూడా చాలా చాలా బాగా చెప్పారు. పాటల్లో నవ్వులు కూడా నావే ఉంటాయి అన్నమాట. ఆ సొగసు చూడతారమా సాంగ్ లో మధ్యలో నవ్వులు ఉంటాయి కదా, ఆ నవ్వులు కూడా నేనే రికార్డ్, నా నవ్వునే రికార్డ్ చేశారు సార్ అప్పుడు బాపు గారు. అంటే బాలు గారితో కలిసి శిల్ప గారు పాట పాడారని చెప్పుకోవచ్చు. తర్వాత ఎందుకంటే ఆ టైంలో నవ్వులు కొంచెం ఎలా పిక్చరైజ్ చేస్తారో అన్నది తెలియదు కాబట్టి నవ్వులు ఏం చేశారంటే నావి రికార్డ్ చేసి పెట్టుకుని ఆ నవ్వులు ఆమని గారికి మ్యాచ్ చేశారు సార్. అలా చేశారు. నాకు కొత్త విషయం చెప్పారు. ఇప్పటి వరకు అవి చిత్ర గారు చేశారేమో అనుకున్నా నేను. ఓకే ఓకే సార్. ఓకే మంచిది. ఇకపోతే నేను ఎందుకు అంటే నేను ఎక్కువగా నేను ఒక బ్లైండ్ పర్సన్ అవ్వడం వల్ల నేను మిమ్మల్ని వినడమే కానీ అక్కడున్న యాక్టర్ ఎవరనేది చూసే ఛాన్స్ నాకు లేదు కాబట్టి నేను మీ గురించే ఎక్కువగా మాట్లాడే ఛాన్స్ ఉంది అన్నమాట. మీరు రేడియోలో నాటకాల్లో నటించినప్పటికీ, సినిమాల్లో ఉన్నప్పటికీ, టీవీ సీరియల్స్ లో ఉన్నప్పటికీ నేను మీ వాయిస్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి వింటాను. సో చాలా సంతోషం అమ్మా. అయితే నేను ఒక క్వశ్చన్ చిన్న క్వశ్చన్ అడిగి విరమిస్తాను. సినిమాలకి డబ్బింగ్ చెబుతున్నప్పుడు అండ్ అదే విధంగా రేడియోలో మీ క్యారెక్టర్ కి మీరే డబ్బింగ్ చెప్పుకుంటున్నప్పుడు, అంటే మీరు నాటకంలో ఒక పాత్ర
ధరించినప్పుడు ఈ రెండింటికి గల తేడా ఏంటనేది మీరు కొద్దిగా వివరిస్తే నేను రేడియోలో వింటాను. ఓకే అండి, చెప్తుంటారండి, మీరు వింటూ ఉండండి వెంకటరెడ్డి గారు. శిల్ప గారు ఆన్సర్ కి కంటిన్యూ చేద్దాం, మనకి ఇంకా రెండు కాల్స్ యాడ్ అయిపోయినాయి. కాజా గారు ఉన్నారు అండి, విలాస్ గారు. విలాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి శిల్ప గారు, నా పేరు విలాస్ జంబులా అండి. నేను నమస్తే విలాస్ గారు. నమస్తే అండి. వావ్, సో నైస్ ఆఫ్ యూ అండి. థాంక్యూ. యా, చాలా చాలా హ్యాపీ అండి మీరు ఇలా లైవ్ కి రావడం, తర్వాత మాతో ఇలా మాట్లాడే అవకాశం కల్పించినట్టు వినయ్ గారికి, మీకు స్పెషల్ గా. ఎందుకంటే తెర ముందు చాలా పత్రాలు చూసాము, కానీ తెర వెనక మీ గాత్రం చాలా చాలా బాగుందండి. ఆ గాత్రం మీదే తెలియడం, ఈ షో ద్వారా తెలియడం చాలా హ్యాపీ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీతో మాట్లాడడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. విలాస్ గారు చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విలాస్ గారు. అండ్ కాజా గారు నమస్తే అండి, మీరు మాట్లాడండి. హలో కాజా గారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నమస్తే అండి. మాట్లాడండి. నమస్తే కాజా గారు. నమస్తే అండి. నేను గుంటూరు నుంచి మేడం. సార్ నమస్తే కాజా గారు, చెప్పండి. నేను చిన్నప్పుడు నుంచి సీరియల్ చూస్తూనే పెరిగానండి. బుచ్చిబాబు అనే సీరియల్ లో మీరు బాగా ఫేమస్ అయ్యారు కదండి. శోభ సెకండ్ సీరియల్ బుచ్చిబాబు, నేను పూర్ణిమ ప్రదీప్ ముగ్గురు అందులో. కరెక్ట్, నా రెండో సీరియల్ అది, నా రెండో సీరియల్ అది. అది కూడా ఒక 26 వారాలు టెలికాస్ట్ అయింది. సో ఎస్, బుచ్చిబాబు తల్లి లేని ఒక బాబుకి మీరు తల్లిగా వ్యవహరించి ప్రేమ చూపించడం అనేది నేను ఫస్ట్ టైం చూసా. అంత ముందు నాకు తెలియదు సవతి తల్లి అంటూ ఉంటారు, కానీ ఆ పాత్రలో చూసి ఇలా నిజంగా అప్పటికి అంతగా డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేయటమే తప్పించి అంతగా ఏం తెలిసేది కాదు. ఇప్పుడు ఒక మీరు అన్నారు కదా తల్లి లేని బాబుకి తల్లి అంటే, అక్కడ ప్రదీప్ గారు డైరెక్టర్ గారు ఇలా చెయ్యమని చెప్తే చేయటం తప్పించి అంతగా ఏం స్టార్టింగ్ లో తెలిసేది కాదు కాజా గారు. లేటర్ ఆన్ కొంచెం క్యారెక్టర్ చేస్తూ వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఓ ఒక క్యారెక్టర్ మొత్తం దాన్ని అవగాహన చేసుకుని నటించడం అన్నది తర్వాత డెవలప్ అయింది. బట్ స్టార్టింగ్ లో జస్ట్ డైరెక్టర్ గారు మనకి ఏం చెప్తారు మనం దానికి న్యాయం చేద్దాం, కరెక్ట్ గా అలా చేయటానికి ప్రయత్నిద్దాం అన్నంత వరకే ఉండేది ఆ టైంలో రెండో సీరియల్. మెల్లగా 4-5 సీరియల్స్ వచ్చినప్పటికీ నేను అంత మెల్ల చాలా నేర్చుకున్నాను అన్నమాట. అప్పుడు అంటే ఇలా మొత్తం క్యారెక్టర్ తెలుసుకుని ఫస్ట్ ఏంటి అని తెలుసుకుని అప్పుడు దానిలోకి వెళ్ళి మనం నటించడం అన్నది లేటర్ ఆన్ ప్రాక్టీసెస్ లో వచ్చింది నాకు. బట్ ఎనీహౌ మీరు బుచ్చిబాబు క్యారెక్టర్ బాగా గుర్తు పెట్టుకున్నారు, సో నైస్ ఆఫ్ యూ అండి. ఇట్ వాస్ వెరీ లాంగ్ టైటిల్ సాంగ్. అప్పుడే స్టార్టింగ్ లో మనకి టైటిల్ సాంగ్ అసలు పెట్టింది అనగనగా ఒక శోభ కూడా పెట్టారు. బుచ్చిబాబు ఏంటంటే మీరు చూస్తే అది పంచవటి అని ఇల్లుండి చాలా ఫ్యామిలీస్ ఉండి ఇట్స్ ఒక పెద్ద చాలా అట్లాంటి స్టోరీ కాబట్టి చక్కగా ఒక సాంగ్ రికార్డ్ చేశారు దానికి, ఎవ్రీ ఎపిసోడ్ కి అది రిపీట్ అవుతూ ఉండేది సార్. నమస్తే అండి కాజా గారు, మంచి విషయం గుర్తు చేశారు. అనంత పక్కన చేశారు కదా అదే, అది ఎగ్జాక్ట్లీ ఆపద్ బాంధవుడు. మన చిరంజీవి గారితో డాన్స్ ఉంటుందండి అందులో, అట్స్ ఎ నర్స్ రోల్, ఒక నర్స్ క్యారెక్టర్ అది ఆపద్ బాంధవులో. అది మెయిన్ గా డాన్స్ అదే ఒక ఆవిడ హీరోయిన్ కి ఒక హెల్ప్ చేస్తుంది మెంటల్ హాస్పిటల్ కి వచ్చినప్పుడు అట్లాంటి ఒక రోల్. ఎస్ ఎస్. థ్యాంక్ యూ సో మచ్ కాజా గారు, నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడడం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి కాజా గారు. అండ్ ఇంకొక కాల్ అడిపోయింది. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో నమస్తే వినయ్ గారు. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాసిని ఫ్రమ్ యూకే అండి. హాయ్ హాసిని, గుడ్ మార్నింగ్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్. హలో నమస్తే శిల్ప గారు. హలో హాసిని గారు, నమస్తే అండి, సో నైస్ ఆఫ్ యూ. యా చెప్పండి. మీ టాపింగ్ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు, ఎందుకంటే సౌందర్య లాంటి అందమైన యాక్ట్రెస్ నాకు వాయిస్ చెప్తే శిల్ప గారే చెప్పాలి, ఇంకెవరు చెప్పలేరు అంటే దాన్ని బట్టి మీ యొక్క వాయిస్ మాడ్యులేషన్, మీ బ్యూటీ ఆఫ్ ద వాయిస్ తెలిసిపోతుంది. నేను సరదాగా ఒక క్వశ్చన్ చెప్పండి, ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. అందరికి తెలుసు మీ వాయిస్ గొప్పతనం గురించి, బట్ మీ ఫ్యామిలీ గురించి, మీ లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు కదా, సో అది వింటానండి.
అలా అదేం లేదు, జస్ట్ ప్రపోజ్ చేసుకొని చేయటమే. లవ్ స్టోరీ అలా ఏం లేదు, సేమ్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి అనుకుని ప్రపోజ్ చేసి చేసుకునే, పెద్దలతో బాగా చెప్పి చేసుకున్నదే. అలా అలా అంటే నిజంగా చెప్పాలంటే మీరు మీదన్న లవ్ అలాంటివి నార్మల్ గా ఆ ఫీల్డ్ లో అనుకుంటాం, కానీ ఎవరికి అంత టైం ఉండదు. ఎందుకంటే ఎవరి ఎవరిది ఎవరి ప్రొఫెషనల్ వాళ్ళు బిజీగా ఉంటారు కదా, కనీసం ఫోన్ మాట్లాడుకోవటానికి కూడా పాపం అంత టైం తీరిక ఏమి ఉండదు. సో ఇట్స్ అ పార్ట్, అది కూడా వీటితో పాటుగా జరిగిపోతూ ఉంటుంది. సో ఒక రోజుకి ఎప్పుడో ఈ పలానా టైం చేసుకుందామను ఏదో అనుకుని అది కంటిన్యూ అవడం జరుగుతుంది తప్ప, పెద్దగా తిరిగేసి ఈ ఒక 2 ఇయర్స్ బాగా లవ్ చేసుకుని పెళ్లి చేసుకుని అట్లాంటివన్నీ చాలా తక్కువగా ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే అంత టైం ఎవరికి ఉండదు కదా, అంత డే అంతా షూటింగ్స్ లో బిజీ ఉంటారు. సో ఎప్పుడో ఒక్కొక్క రోజు తప్ప ఖాళీ దొరకదు కాబట్టి ఇంకా నేను నాకని కాదు ఎవరికైనా ఆల్మోస్ట్ అలాగే జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. వెరీ స్వీట్ ఆఫ్ యూ హాసిని. మార్నింగ్ యూకే లో శిల్ప గారు మార్నింగ్ 5 అవుతుంది, 5 కి కూడా లేచి కాల్ చేస్తున్నారు. మార్నింగ్ 5 కి లేచి కాల్ చేస్తారు హాసిని, సో నైస్ ఆఫ్ యూ హాసిని. స్పెషాలిటీ ఆఫ్ యూ అండి, మీరు మీ వాయిస్ అంత. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్, థాంక్యూ సో మచ్ హాసిని, థాంక్యూ, గుడ్ డే. శిల్ప గారు ఇందాక మనకి వెంకటరెడ్డి గారు ఆన్సర్ అడిగారు కదా, చెప్తాను. అంటే ఫిలిమ్స్ లో చెప్పినప్పుడు అంటే వినయ ఆ క్యారెక్టర్ లోకి నేను వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ ఆర్టిస్ట్ ఎలాంటి ఇందాక ఫస్ట్ లో మాట్లాడినప్పుడు ఎలాంటి బాడీ లాంగ్వేజ్ తో ఆవిడ యాక్ట్ చేశారు, ఆహార్యం కానీ ఆంగికం కానీ ఆవిడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ. ఇప్పుడు తక్కువ ఎక్స్ప్రెషన్ అక్కడ ఉన్నప్పుడు నేను ఎక్కువ చెప్తే మ్యాచ్ అవ్వదు, అక్కడ చాలా ఎక్కువగా ఎక్స్ప్రెషన్ ఉండి నేను వాయిస్ లో తక్కువ చెప్తే కూడా మ్యాచ్ అవ్వదు. కానీ మన సినిమాలకు వచ్చేటప్పటికి చాలా సార్లు మనకు మాకిచ్చే గైడెన్స్ ఎలా ఉంటుందంటే అక్కడ ఆర్టిస్ట్ సరిగ్గా ఇవ్వలేకపోయారు, మీరు వాయిస్ లో ఇవ్వండి. మీకు అర్థమైందా, అక్కడ ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వలేకపోయారండి, కొంచెం తక్కువ మీరు వాయిస్ లో ఇవ్వండి. లేదా ఆర్టిస్ట్ చాలా ఎక్కువ ఇచ్చారండి, అవసరమైన దానికంటే ఎక్కువ ఉండండి, అంతొద్దు తగ్గించండి అంటారు. సమ్ టైమ్స్ మనం చెప్తున్నప్పుడు అరే ఎక్కువ ఉంది నా వాయిస్ తక్కువ ఉంది అని ఫీల్ వస్తుంది, లేదా తక్కువ ఉంది నేను ఎక్కువ చెప్తున్నానే అన్న ఫీల్ కూడా వస్తుంది. కానీ ఫైనల్ గా వాట్ దే వాంట్ ఐ షుడ్ డబ్ కరెక్ట్ అంతే కదా. ఇప్పుడు అక్కడ ఉన్న నాకున్న డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్, లేకపోతే అసోసియేట్ డైరెక్టర్ గారు, వీళ్ళందరూ ఫైనల్ గా డైరెక్టర్ గారు, వాళ్ళ చాయిస్ అంతే, వాళ్ళకి ఎలా కావాలంటే అలా చెప్తాను. వెరాజ్ నేను చేసేటప్పుడు నా క్యారెక్టర్ నేను రేడియోలో చేసేటప్పుడు నాకు ఫుల్ ఫ్రీ, నేను ఫుల్ ఫ్రీగా చేస్తాను. నేను ఎలాంటి ఏ సిచ్యుయేషన్ కి ఏ డైలాగ్ కి నేను ఏ వాయిసే కదా ఓన్లీ వినపడతాను, అంతే రేడియోలో కనపడను కదా. ఎలాంటి ఇది నేను తెచ్చుకుని చెయ్యాలో, ఎంత ఏ వాయిస్ ఏ రేంజ్ లో పెట్టుకోవాలి, ఎంత ఎమోషన్ ఇవ్వాలి, దాన్ని ఎక్కడ కట్ చేసి. ఇప్పుడు కొన్ని 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 సిచ్యుయేషన్స్ లో నోట్లో నుంచి మాట రా, ఇందాక వెంకటరెడ్డి గారు రేడియో నాటకం అన్నారు కదా, నాటకం ఆ డ్రామా గురించే చెప్తున్నాను. దానిలో 3 types ఆఫ్ రోల్స్, ఎలా స్టార్టింగ్ లో పెళ్లి కాదు అమ్మాయికి, పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు వస్తాడు, మ్యాచ్ ఫిక్స్ అయిపోతుంది, వాళ్ళ పెళ్లి సంబంధం కుదురుతుంది, పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ సీన్స్ కూడా వాయిస్ లో మేము చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి పరిగెడుతుంటే అతని వెనక నుంచి చేసి చేయటం ఇట్లాంటివన్నీ. ఆ లవ్ రొమాంటిక్ అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టడం, పిల్లలు యంగ్ గా ఉన్నప్పుడు చిన్నపిల్లలు, వీళ్ళని తీసుకుని పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, అలా లేటర్ ఆన్ వాళ్ళందరూ పెళ్లిళ్ళు అయిపోయి ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయాక ఈవిడ హస్బెండ్ చేతుల్లో చనిపోతుంది, అంత డ్రామా ఉంది. అన్ని క్యారెక్టర్స్ నేను ప్లే చేశాను. సో నాకు చాలా కడప నుంచి అక్కడ నుంచి రేడియో స్టేషన్స్ నుంచి వాళ్ళు కాల్ చేసి నన్ను చాలా బాగుందని అంటే నేను ఐ ఫెల్ట్ సో హ్యాపీ అన్నమాట. అదే కదా మనకు ఆనందం. అంటే నేను ఏమంటానంటే అది నా చేతిలో ఉంది కంప్లీట్ గా, బికాస్ నేను నేను చేస్తున్న రోల్ ఎవరికో నేను వాయిస్ ఇవ్వట్లా, ఎవరి క్యారెక్టర్ కో నేను మ్యాచ్ చేయట్లా. అక్కడ ఉన్న అప్ అండ్ డౌన్స్ కి నేను ఎక్కువ ఉంటే తక్కువ చెప్పడాలు, తక్కువ ఉంటే ఎక్కువ చెప్పడాలు అలాంటివి ఫేస్ చేయట్లా. నేను ఏ ఏ డైలాగ్ కి ఏ మాడ్యులేషన్ దేనికి ఎంత వాయిస్ పెట్టాలి ఏంటి. ఒక ఇప్పుడు చనిపోతున్న టైంలో నోట్లోంచి మాట రాదు కదా, హస్బెండ్ ఒళ్ళో పడుకుని చనిపోద్ది ఆవిడ, నోట్లోంచి మాట రాదు. ఆయన నేను ఊహించుకోవాలి, ఎలా ఊహించుకోవాలి, ఆయన ఆయన తల మీద చెయ్యేసి నేను ఇంకా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను,
ఇన్నాళ్ళు మీతోటి సహజీవనం చేశాను. సో ఈ డైలాగ్స్ చెప్పేటప్పుడు ఐ షుడ్ ఫీల్ మై సెల్ఫ్ దట్ అంత ఎమోషన్ తెచ్చుకుంటేనే ఆ నోట్లో నుంచి మాట రాకపోవటం. నేను స్క్రిప్ట్ చూస్తూనే ఉంటాను, మళ్ళీ మైక్ ముందు నిలబడి ఇలా చూస్తాను, బట్ అన్లెస్ అండ్ అంటిల్ నేను ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళకపోతే ఐ కాంట్ గెట్ దట్ ఎమోషన్ అండ్ ఆల్. కరెక్ట్. అది నేను రేడియో నా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నేను కంప్లీట్ ఫ్రీ బర్డ్, అంటే నాకు ఎటు సైడ్ నుంచి ఏ రెస్ట్రిక్షన్ ఉండదు, నా క్యారెక్టర్ నేను కాబట్టి కంప్లీట్ గా. సో ఇందాక వెంకటరెడ్డి గారు అడిగినట్టు ఇది నాకు చాలా ఇలా చేసుకోవటం నేను కంప్లీట్ గా పూర్తిగా చేయగలను. ఇప్పుడున్న మనకి ఫిల్మ్స్ లో ఆ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. లైక్ ఇంజనీర్ అంటాడు, మేడం ఓవర్ బూస్టప్ అయిపోయిందండి, వాయిస్ ఓవర్ గా వచ్చింది, మీరు తగ్గించండి అంటారు. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి ఉంది, సైరా నరసింహారెడ్డిలో లాస్ట్ లో చిరంజీవి గారిని పైన హ్యాంగ్ చేసి తల నరికేసే టైంలో మదర్ కి చెప్పాను, అందులో ఆవిడ పరిగెత్తుకుంటూ వస్తుంది నరసింహ అని అరుచుకుంటూ. సో నేను మైక్ కి కొంచెం వెనక్కి వెళ్ళి మైక్ కి ఓవర్ లోడ్ అవ్వకుండా నేను అరవగలగాలి. ఒక్కసారి మైక్ ముందు నిలబడి నరసింహ అని పెద్దగా అరిస్తే అది ఓవర్ షూట్అప్ అయిపోయి అది ఓకే అవ్వదు, ఏదో బ్లో వచ్చింది అంటారు. మళ్ళీ ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాళ్ళు ఏమంటారంటే అక్కడ ఉన్నా ఒక్కొక్కసారి తక్కువ చేయమంటారు, ఒకసారి అక్కడ ఎక్కువ లేకపోయినా మీరు ఎక్కువ చెప్పాలి, అక్కడ అంత కరెక్ట్ గా లేదు మీరు కంప్లీట్ గా ఇవ్వాలి అంటారు. అది వాళ్ళ చాయిస్ అనమాట. సో యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలాగే చెప్పాలి, అలాగే చెప్పాలి ఖచ్చితంగా. మేబీ నాకు మనసులో ఇది కరెక్ట్ కాదని అనిపించవచ్చు, ఇలా చెప్తే కరెక్ట్ కాదేమో, మ్యాచ్ అవ్వదేమో అని ఫీల్ ఉండొచ్చు, కానీ వాళ్ళకి నచ్చినట్టుగానే నేను చెప్పాలి అక్కడికి వెళ్ళినప్పుడు. కానీ రేడియోకి వచ్చినప్పుడు నాది కంప్లీట్, నేనే క్యారెక్టర్, అక్కడ నేనే చేస్తాను, నాకు నేను కంప్లీట్ ఫ్రీ వర్డ్ అనమాట. ఐ కెన్ త్రో మై వాయిస్ లైక్ నేను దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని ఎలా అయినా చెప్పగలను. అలా అలా ఉంటుంది. వెరీ నైస్, వెరీ నైస్ శిల్ప గారు. అండ్ ఇప్పుడు రెండు కాల్స్ యాడ్ అయినాయండి. మొబైల్ ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్తే అండి, గంగరాజు గారు మాట్లాడండి శిల్ప గారితో. నమస్తే మేడం. నమస్తే గంగరాజు గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అండి. మీరు మీ కృషికి మాకు ముందుగా మీకు ధన్యవాదాలు మేడం. అంటే స్క్రీన్ ముందు స్క్రీన్ ముందు చూసే కన్నా స్క్రీన్ అనుకున్న చేసే వాళ్ళే గొప్పవాళ్ళు మేడం. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే పర్సనల్ గా నేను కూడా రెండు చేశాను కదా సార్, యాక్టింగ్ చేశాను, డబ్బింగ్ చేశాను కదా. నేను చాలా సంతోషంగా ఫీల్ అయింది డబ్బింగ్ చెప్పడంలోనే, అట్ ది సేమ్ టైం చాలా కష్టం కూడా డబ్బింగ్ లోనే ఉంది. చూసేటప్పుడు ఏంటంటే రెండు గంటల పావుగా సినిమా మనం చూస్తే అలా వెళ్ళిపోతాం కాదు మేడం. మీరు ఎన్నో ఎన్నో గంటలు కృషి చేస్తారు, ఎన్నో గంటలు కష్టపడతారు, ప్రతి ఒక్క డైలాగ్ ని, ప్రతి ఒక్క షాట్ ని కూడాను ఇది ఎలా వస్తుంది, ఇది ఏమవుతుంది, ఇది ఏమవుతుంది అని మీకు ప్రతి క్షణం కూడా మీకు నిద్ర ఉండదు మేడం. ఇది కంప్లీట్ అయ్యే వరకు కూడాను అంటే మైక్ ముందు ఆల్మోస్ట్ నటించాలి సార్, మైక్ ఆర్టిస్టిక్ చేశారు స్క్రీన్ మీద, అంత నటిస్తేనే ఆ డబ్బింగ్ చెప్పగలుగుతాం అన్నమాట. అంటే కంప్లీట్ ఆ వాయిస్ లో కంప్లీట్ మనం అది తెచ్చుకోగలిగితేనే ఆ డబ్బింగ్ మనం సక్సెస్ఫుల్ గా చెప్పగలుగుతాం సార్. మేడం నేను అంటున్నాను స్క్రీన్ ముందు మేము రెండు గంటలు చూసి సినిమా చూసి వెళ్ళిపోతాం, ఏదో చెప్తారు ఏదో వింటామని. అది కాదు మేడం, అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మీరు పడుతున్న కష్టం ఏంటి అంతా ఇంత కాదు మేడం. ఎందుకంటే ప్రతి ఒక్క సినిమా ఆర్టిస్ట్ డబ్బింగ్ తిట్టే వాళ్ళు కానీ మైక్ లో పట్టుకుని అరిసే లైట్లు మోసే వాళ్ళ సహా చాలా కష్టపడతారు మేడం. దాన్ని మాత్రం ఎవరు గుర్తించరు మేడం కష్టపడే వాళ్ళని. అవునండి, జస్ట్ 2.5 అవర్స్ లో ఫిల్మ్ చూసి ఇది బాగుంది లేకపోతే బాగుంది అని అంటారు, కానీ బట్ ఏ సినిమాకైనా అంత కష్టం ఉంటుంది సార్. బడ్జెట్ తేడా ఉండదు కానీ మేకింగ్ లో అంత కష్టం ఉంటుంది సార్. అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు మేడం, ఆ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ఒక్క కష్టం కూడా సినిమాకి అంకితం చేస్తారు మేడం. మీరే ఉన్నారు, మీరే ఉన్నారు మా మైక్ పట్టుకొని ఎంత మీరు టెన్షన్ పడతారు, ఆ షాట్ ఎలా వస్తుంది, ఎలా ఎలా వస్తుంది, ఎలా వస్తుంది, ఏం చేయాలి,
ఎలా చెప్తే వింటారు, ఎలా చెప్పాలి, ఎందుకంటే న్యాయం చేయగలగాలి కదా. ఇప్పుడు మనం ఎలా న్యాయం చేయగలగాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి గంగరాజ్ గారు. ఇంకా చాలా కాల్స్ యాడ్ అయితేనే మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. నెక్స్ట్ హర్ష ఉన్నారండి, యూకే నుంచి మాట్లాడదాం. హాయ్ హర్ష, గుడ్ మార్నింగ్. హాయ్ వినయ, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, నమస్కారం అండి. హాయ్ హాయ్ హర్ష గారు, నమస్కారం అండి. నమస్తే. ఈరోజు నేను గుర్తుపెట్టుకోవాల్సిన రోజు, ఎందుకంటే మీ సీరియల్స్ మా అమ్మగారు అండ్ మా పిన్ని చాలా సీరియల్ చూడటమే కాదు, ఎప్పుడు మాట్లాడటం మీ గురించే. ఫ్లైర్ లో మీ ఫోటో చూసినప్పుడు నాకు గుర్తొచ్చిందండి, నాకు తెలియదు పెద్దగా ఆ సీరియల్స్ పేరు కూడా గుర్తులేదు. అంటే ఆ క్యారెక్టర్స్ అన్నిటికి అనుష్క గారు కానీ సౌందర్య కానీ వీళ్ళందరూ చెప్పారని చెప్పి మీ ఫోటో ఎప్పుడు చూడడం వల్ల తెలిసింది నాకు. మీరు ఇందాక అన్నారు కదా క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేసుకుని చెప్తారని, ఏ సినిమాకైనా బాగా ఇన్వాల్వ్ అయిపోయి దాని నుంచి బయటికి కొంచెం ఎక్కువ టైం పట్టిన ఏదైనా క్యారెక్టర్ ఉందండి మీకు చెప్పండి. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయండి అలాంటివి, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే అది మొత్తం చెప్పేసిన తర్వాత బయటికి దానిలో నుంచి బయటికి రావడానికి టైం పట్టడం అన్నది నాకు చాలా క్యారెక్టర్సే ఉన్నాయి అట్లాంటివి. బట్ ఇప్పుడు అంత ఫాస్ట్గా నేను గుర్తు చేసుకోలేను కానీ, బట్ చాలా అయితే ఉన్నాయి. దాంట్లో మహిళ అని ఒక ఫిల్మ్ అండి, సౌందర్యకు చెప్పాను అది. యాక్చువల్లీ అది ఇట్స్ అ కన్నడ మూవీ. ఆ కన్నడ మూవీని తెలుగులో మహిళ అనే టైటిల్ తోటి వాళ్ళు డబ్ చేశారు. చెన్నై వెళ్ళి చెప్పాను. ఆ క్యారెక్టర్ చెప్పిన తర్వాత, ఆ సినిమా చెప్పిన తర్వాత నేను ఎందుకో ఆంధ్రలో నుంచి చాలా కాలం బయటికి రాలేకపోయాను. అంటే ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయంటే ఆ క్యారెక్టర్లో, ఎన్ని షేడ్స్ ఉన్నాయంటే, సో అందులో నుంచి నేను వెంటనే బయటికి రాలేకపోయాను. మామూలుగా చెప్పే రోల్స్ అంటే హాయ్ బాయ్ రోల్స్ ఓకే, అవి పెద్ద అసలు ఏం గుర్తుండవు, అందులో ఒక డైలాగ్ కూడా గుర్తుండదు నాకు చెప్పేసి వచ్చిన తర్వాత. కానీ కొన్ని సినిమాలు మాత్రం లేడీ ఓరియంటెడ్గా ఉన్న సినిమాలు అట్లాంటివి మాత్రం నేను దానిలో నుంచి ఆ క్యారెక్టర్లో ఉంటానండి. నాకు నేను అది నా మీద పనిచేస్తుంది కొన్నాళ్ళు ఆ తర్వాత. నెక్స్ట్ మనకి శోభారాణి గారు ఉన్నారండి, మాట్లాడదాం. శోభారాణి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వినయ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శిల్ప గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి చెప్పండి. అసలు మీ వాయిస్ గానీ మీ ఇది గానీ చూస్తుంటే నాకు రుతురాగాలు సీరియల్ ముందుగా గుర్తొచ్చేస్తుందండి. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. కాకపోతే రుతురాగాలు మరి నేను యాక్ట్ చేయలేదు. నేనైతే రుతురాగాలు యాక్ట్ చేయలేదు. మా వారు యాక్ట్ చేశారు మహర్షి గారు, కానీ నేనైతే యాక్ట్ చేయలేదు ఆ రుతురాగాల్లో. వాయిస్ చెప్పాను, ఎవరికో ఏదో డబ్ చేసి ఉంటాను, బట్ డబ్బింగ్ అయితే చెప్పాను. కానీ రుతురాగాల టైంకే నేను యాక్టింగ్ క్విట్, అప్పటికే క్విట్ చేశాను నేను. సో రుతురాగాల్లో మీ వాయిస్ బాగా వినపడేది. రుతురాగాల్ సీరియల్ వచ్చింది అంటే శిల్ప గారి వాయిస్ అనేసి మాకు బాగా గుర్తుండేది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా ఇష్టము రుతురాగాలు అంటే కూడా. ఈ రోజుకి కూడా మరి మాకు ఒక మధుర అనుభూతి మిగిల్చింది అప్పట్లో. ఓ ఓ, దట్స్ సో నైస్. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. చిన్న మాట చెప్తాను శిల్ప గారు, మీ గురించి ఒక చిన్న మాట చెప్తాను. చెప్పండి చెప్పండి. బుల్లి తరకు తొలి తరం నటి, బ్లాక్ అండ్ వైట్ టీవీల కాలంలో దూరదర్శన్ లో ఆమె లేని సీరియల్ లేదు. మంచి నటన, చక్కని రూపం, అద్భుతమైన గాత్రం ఆమె సొంతం. పేరుకు తగ్గట్టుగా శిల్పంలా చెక్కిన రూపం ఆమె ప్రత్యేకం. పాపులర్ హీరోయిన్స్ అందరూ లక్ష్మీ సరస్వతిలా ఆమె గొంతులో కొలువై ఉంటారు. సౌందర్య, అనుష్క, రమణకృష్ణ లాంటి అగ్ర హీరోయిన్లకు తాను గాత్రదానం చేసి అగ్రతారగా వెలుగొందుతున్న శిల్ప గారికి అభినందనలండి. ఎంత బాగా చెప్పారండి, చాలా థ్యాంక్స్ అండి. సో అద్భుతం, చాలా చాలా బాగుందండి శోభారాణి గారు. థ్యాంక్ యూ సో మచ్. మాదొక చిన్న క్వశ్చన్, చిన్న ప్రశ్న చెప్పండి. మరి మీరు స్టోరీ అది తెలుసుకొని సిచ్యుయేషన్ కి తగ్గట్టుగా, అలాగే ఆ నటికి గాత్రం తగ్గట్టుగా, అలా గాత్రాన్ని అసలు ఎలా చేంజ్ చేస్తారు? అది బేసిక్ గా నేను ఆర్టిస్ట్ కదండి. నేను డైరెక్ట్ గా నేను డబ్బింగ్ కి వెళ్ళలేదు కదా, అంత ముందు నేను ఆర్టిస్ట్ గా చేశాను కదా. సో ఆర్టిస్ట్ గా చేసినప్పుడు ఆల్మోస్ట్ ఏదైనా అంటే అంత పెద్ద పెద్ద గొప్ప రోల్స్ చేయకపోయినా, అంటే ఫిల్మ్స్ మనకి టీవీకి పరిమితం కదా, కొన్ని క్యారెక్టర్స్ కొన్ని టైప్స్ ఉంటాయి. సినిమా అనేటప్పటికీ రకరకాల క్యారెక్టర్లు.
ఆర్టిస్ట్ గా చేసి ఉన్నాను కాబట్టి మరి నేను యాక్ట్ చేస్తే ఎలా నేను ఒక క్యారెక్టర్ యాక్ట్ చేస్తాను ఎలా ఫీల్ అవుతాను డబ్బింగ్ చెప్పినప్పుడు అంతే కదా స్క్రీన్ మీద నేను ఆ క్యారెక్టర్ చూస్తున్నాను కదా చూస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అవ్వడమే కదా ఇప్పుడు నేను అలా లేకపోతే ఎలా డబ్ చేయగలను ఇప్పుడు అరుంధతి ఉంది అందులో జయజమ్మ క్యారెక్టర్కి నేను ముందుగానే స్టోరీ తెలుసుకుంటారు కదా స్టోరీ తెలుసుకోవాల్సి ఉంది కదా ఏమీ తెలీదు ఏమీ తెలీదు మనకు వెళ్ళిన తర్వాత జస్ట్ ఊరికనే ఒక లైన్ చెప్తారు అంటే క్యారెక్టర్ స్వభావం చెప్తారు అంతే మనకి తర్వాత ఫస్ట్ సీన్ వేస్తారు మనం చూడాలనుకుంటే నేను చూస్తానండి ఒక 10 మినిట్స్ అని అడిగాను అనుకోండి వాళ్ళని వేసి చూపిస్తారు అది లేదా ఫస్ట్ సీన్ అసలు మనకు ఆ క్యారెక్టర్ స్వభావం అన్నది వాళ్ళు చెప్పినప్పుడే మనకు అర్థమైపోతుంది జస్ట్ ఒక చిన్న ఒక 3-4 లైన్స్ లో చెప్తారు ఇలా ఉంటుంది క్యారెక్టర్ స్వభావం అని సో ఆల్రెడీ నేను క్యారెక్టర్స్ నేను చేస్తున్నాను కాబట్టి నేను ఇమీడియట్ గా ఐ కెన్ థింక్ ఓవర్ ఇట్ కదా నేను ఆ క్యారెక్టర్ ఓ ఈ క్యారెక్టర్ స్వభావం ఇలా ఉంటుంది స్క్రీన్ మీద బొమ్మ పడి మనకి కనిపించగానే నేను లిప్ ఓపెన్ అయి చెప్తున్నప్పుడే నేను అందులోకి ఇన్వాల్వ్ అయిపోతానుగా చూస్తుంటే ఇప్పుడు మనం చూడండి ఏదైనా సినిమా చూస్తున్నాం అనుకోండి తెలియకుండా మన కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తాయి మనం ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇన్వాల్వ్ అయితేనే కదా ఆ సీన్ ని ఫీల్ అయ్యాం కాబట్టి కదా కళ్ళలో నీళ్ళు వచ్చాయి మనకి అలానే ఆర్టిస్ట్ అంతే గ్రేట్ అండి ఎందుకంటే స్టోరీ తెలియకపోయినా ఒక్క లైన్ తెలుసుకొని మీరు అలా చెప్పటం అనేది అలాగే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవసరం అని నిజంగా చాలా బాగా చెప్పారు ఇన్వాల్వ్మెంట్ అండి ఏదైనా అంతే ఇప్పుడు నేను ఏదైనా చదువుతున్నానంటే నేను సాయిబాబా పారాయణం చదువుతుంటే అప్పుడు షిరిడి ఎలా ఉందో ఏంటో ఏమీ తెలీదు కానీ నాకు అవన్నీ ఏంటో కళ్ళ ముందు కనబడతాయి అంటే ఏంటంటే ఆ ఇన్వాల్వ్మెంట్ తెచ్చుకుంటే అక్కడికి వెళ్ళిపోయిన పరిస్థితి అనమాట ఇదైనా అంతే స్క్రీన్ మీద వాళ్ళని చూసి వాళ్ళు ఉన్న పరిస్థితులు అక్కడ ఏదైనా ఒక డెత్ సీన్ జరిగింది అనుకోండి ఆటోమేటిక్ గా మనం చూసిన ఎలా జరుగుతుందో సేమ్ అది కూడా అంతే అట్లాగే ఓకే యా థాంక్యూ సో మచ్ అండి శుభారాణి గారు థాంక్యూ మేడం బాయ్ మేడం బాయ్ బాయ్ యా థాంక్యూ ఆల్ ది వెరీ బెస్ట్ బాయ్ 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 మిస్టర్ రవికుమార్ గారు నమస్తే అండి అన్మ్యూట్ చేసి మాట్లాడండి రవికుమార్ గారు హలో నమస్తే అండి సారీ ఒక్క క్షణం లేట్ అయింది నమస్తే రవికుమార్ గారు నమస్తే నమస్తే అమ్మా నా పేరు రవికుమార్ అండి కోదాడండి ఓ నమస్తే అండి నమస్తే ఒక్క నిమిషం కూడా మీ మాట వినకుండా ఉండొద్దు అని చెప్పి అటు ఫేస్బుక్ లో ఇంటూ ఇటు మీకు స్కైప్ ద్వారా చేశాను అన్నమాట రెండు మొబైల్స్ నుంచి సరే మీరు మీ గ్రాఫ్ అన్నది చిన్నప్పటి నుంచి అలా అలా పైకి ఎదుగుతూ ఉన్నది ఓకే అదందరికి తెలిసిందే అయితే నేను మిమ్మల్ని ఇలా డిఫరెంట్ ఇంకోటి అడగాలనుకుంటున్నాండి మాకు ఒక చిన్న కోరిక ఉంది అదేంటంటే మన ధర్మము మన సంస్కృతి ఈనాటి తరం తల్లులు కొద్దిగా మర్చిపోతున్నారు సో అవి మీలాంటి వాళ్ళందరూ కూడా ఈ మాధ్యమాల ద్వారా ఎక్కడికక్కడ తీసుకొస్తున్నారు నాకు తెలుసు మీరు బాబాకి తీసుకున్నారు తెలుసు మీ మిత్రులు కొంతమంది నాకు పరిచయం కూడా ఉన్నారు అయితే నేనేమనుకుంటున్నానంటే ఇలా కాకుండా ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మృదుమధురమైన గాత్రము వాయసు మీకు ఆ దేవుడు ఇచ్చాడు అది ఆ దేవదేవుడి కృప మీకు లభించిందని నేను అనుకుంటాను అలాంటి వాయసుతో ఉన్న మీరు చిన్న చిన్న యూట్యూబుల ద్వారా నేటి యువత ఎలా ఉండాలి తల్లిదండ్రులకు ఎలా ఆదర్శంగా ఉండాలి అంటే హై పిచ్ లో కాకుండా వారికి అర్థమయ్యే సరళమైన భాషలో కొన్ని కొన్ని చేస్తే బాగుంటది పిల్లలు తల్లిదండ్రులకు ఫ్యూచర్ లో ఇలా ఉండాలి నువ్వు ఇలా ఉంటే నీ తల్లిదండ్రులు ఎలా ఉంటారు నీ పిల్లలు ఎలా ఉంటారు ఇల్లు ఇంచుకుంచి చిన్న చిన్న చేస్తే బాగుంటది అన్న ఆలోచన నాకు అనిపించిందండి దాని గురించి 100% మీ ఆలోచన 100% చాలా బాగుంది సార్ కాకపోతే మనకి ఎలా అంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు మన మన చేతికి ఒక మనకు 5 వేళ్ళు ఉంటే మనకు 5 వేళ్ళు ఒకలా ఎలా లేవు అలాగే ఒక తల్లికి పుట్టిన పిల్లల్లో కూడా స్వభావం తేడా ఎలా ఉంటుందో వేరే వేరేగా మనం చెప్తే ఈరోజు తీసుకోవటానికి ఎంతమంది దాన్ని ఆహ్వానించే ఒక మంచి చెప్తే తీసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారన్నది కనుక చెక్ చేస్తే సార్ నార్మల్ గా చెప్తున్నా జనరల్ గా ఎవరు లేరనే అనిపిస్తుంది సార్ అంటే లేదమ్మా ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను అమ్మ చెప్తే వినకపోవచ్చు కానీ అమ్మ లాంటి శిల్పమ్మ చెప్తుంటారు ఎందుకంటే మేము మాధ్యమాల ద్వారా చూస్తున్నాం కదా ఎందుకంటే కొంతమంది ఇంట్లో వాళ్ళు చెప్తే వినరు అదే మా లాంటి వాళ్ళు కొంతమంది చెప్తుంటే కొంతమంది వింటుంటారు కొంతమంది మా ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు మీరు ఇచ్చిన సలహాని నేను తప్పకుండా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను సార్ ఎందుకంటే నాకు ఇలా నేను చిన్న చిన్నగా పెద్దగా కాదు ఇప్పుడు నేను ఎలా ఉన్నానో రైట్ ఫ్రమ్ ది డే వన్ నేను ఇలాగే ఉన్నాను ఇలాగే ఉంటాను కూడా ఇలాగే నాకు కొంచెం ఆధ్యాత్మికత అంటే ఇష్టం కొంచెం దేవుడు గుళ్ళు తిరగడం ఇష్టం దేవుళ్ళు అంటే ఏదన్నా మీరు
ఒక అమెరికా లాంటి ప్లేస్ కి వెళ్ళడం కన్నా తిరుపతి వెళ్ళమంటే చాలా ఆనందపడతాను అలాంటి మైండ్ సెట్ తో ఉన్నాను. అంటే అట్ ది సేమ్ టైం నేను అందరినీ అలా ఎక్స్పెక్ట్ చేయలేను కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే పేరెంట్స్ చెప్పరని కాదు చెప్తారు బట్ వాళ్ళ బాటప్ చిన్నప్పటి నుంచి ఎలా ఉందో పిల్లల మీద ఆ స్వభావం బాగా పడిపోతుంది. సో ఇప్పుడున్న కల్చరు ఇప్పుడున్న కల్చర్ ద వే దే డ్రెస్అప్ మనం చూస్తున్నాం మామూలుగా ఎలా డ్రెస్సింగ్ దీనిలో ఉంటున్నారు అది పేరెంట్స్ ని చూసి కూడా పిల్లలు నేర్చుకుంటారండి. సో మనం ఎక్కడ ఎవరిని కరెక్ట్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచే పిల్లలు నేర్చుకుంటారు అన్నప్పుడు మనం ఇప్పుడు ఎవరిని కరెక్ట్ చేసే పరిస్థితుల్లో ఉన్నాం. సో అది మనం ఏంటంటే పర్సనల్ గా ఉండే ఇలాంటి చోటకు ఒక గుడికి వెళ్తే ఇలా వెళ్ళాలి ఒక పార్టీకి వెళ్తే వెళ్ళినలాగా గుడికి వెళ్ళలేం కదా వెళ్ళకూడదు కదా. సో ఇలాంటివన్నీ ఏమైనా ఎవరికన్నా చెప్తే వాళ్ళు ఎంతవరకు దాన్ని కరెక్ట్ గా పాజిటివ్ గా థింక్ చేసేవాళ్ళు ఓకే అబ్బాయి వీళ్ళు చెప్పడం ఏంటి పెద్ద మనకు తెలియదా ఏంటి హూ ఆర్ దే టు సజెస్ట్ అస్ లేకపోతే మనకు వీళ్ళు చెప్పడం ఏంటి అనే సెన్స్ లో కనుక తీసుకుంటే అనవసరమైన అదే మీరు అన్నట్టు ఏ యూట్యూబ్ లో పెట్టినా అనవసరమైన నెగిటివ్ కామెంట్సే వస్తాయి తప్ప యూట్యూబ్ పర్టికులర్ గా నాకు తెలిసి పాజిటివ్ గా రాదని నాకెందుకో ఒకలాంటి నేను చాలా ఫాలో అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరైనా ఒక మంచి మాట చెప్తే దాన్ని పాజిటివ్ గా తీసుకునే కామెంట్స్ కంటే నెగిటివ్ గా తీసుకునే కామెంట్స్ ఎక్కువ ఉంటాయి చూడండి మీరు అవి చాలా చూసాను అదొకటి మనసులో పడింది బాగా. యూట్యూబ్ అన్నది పర్టికులర్ గా దీనికి ఒక ఒక మంచి మాట ఎవరైనా చెప్పారంటే ఒకళ్ళో ఇద్దరు ఉంటున్నారు సార్ పాజిటివ్ గా దానికి రెస్పాండ్ అయ్యేవాళ్ళు మిగతా అందరూ నెగిటివ్ కామెంట్స్ అంటే వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు ఎలాగో ఫాలో అవ్వరు కామెంట్ చేయకుండా కూడా వదలరు అలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నాను సార్ మనం. ఎనీవేస్ మీరు చెప్పింది నేను తప్పకుండా ఆలోచించి నమస్తే సార్. శిల్ప గారు మనకు ఒక మెయిల్ కూడా వచ్చింది అది చదివినిపిస్తాను మీకు. గుడ్ ఈవినింగ్ వినయ, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ శిల్ప గారు యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇంటర్వ్యూ సిరీస్. వి హావ్ సీన్ పీపుల్ గెటింగ్ నంది అవార్డ్స్ బట్ దేర్ ఆర్ నాట్ మెనీ ఆర్టిస్ట్స్ హూ గాట్ దీస్ అవార్డ్స్ ఇన్ మల్టిపుల్ కేటగిరీస్ లైక్ యాక్టింగ్, డబ్బింగ్ ఎక్సెట్రా. అనుష్క అండ్ సౌందర్య ఆర్ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్, యు ఆర్ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్ యాజ్ వెల్ యాజ్ బిహైండ్ ద స్క్రీన్ వాయిస్ అంటున్నారు. లైక్ ఆర్ వినయ, యు ఆర్ ట్రూలీ మల్టీ టాలెంటెడ్, glad that you two are together today. Please keep it up. From Srini Garu, USA. Thank you, Srini Garu. Thank you so much. That is Shilpa Garu. Ippudu maniki singers andaru kuda dubbing chesestunnaru, ippudu dubbing artists la ipothunnaru chaala varaku kuda. So dubbing artists lo singing vibe evana ostara antara, meeku evana adigaru evaraina? Nenu starting lo actual ga dani meeda ganaka koncham concentration pettundunte నేను అందులో కూడా కొంచెం అంటే మరీ నేను ఎలా ఎల్లుండేదాన్ని అని చెప్పను కానీ కొంచెం వరకు వచ్చి ఉండేదాన్ని. బట్ నాకు అంత నేను చెప్పాను కదా, యాజ్ ఐ టోల్డ్ యూ అది వెరీ యంగ్ ఏజ్ నేను ఆర్టిస్ట్ గా వచ్చాను కాబట్టి నాకు టైం అస్సలు ఉండేది కాదు వినయ, అస్సలు టైం ఉండేది కాదు. మీరు నంబర్ ఒక్కొక్కసారి పైలట్ ఎపిసోడ్స్ అని తీస్తారు మనకి. పైలట్ అంటే ఒక సీరియల్ కి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ పైలట్ ఎపిసోడ్, అది చేసి వాళ్ళు అప్రూవల్ కోసం పంపిస్తారు దూరదర్శన్ కి. పంపించిన తర్వాత వన్స్ దే గెట్ అప్రూవల్ దెన్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో కాస్ట్యూమ్స్ మన కాస్ట్యూమ్స్ మనమే వేసుకునే వాళ్ళం. సపోజ్ ఒక సీరియల్ లో నేను ఒక యంగ్స్టర్ లైక్ ఒక కాలేజ్ గోయింగ్ గర్ల్ క్యారెక్టర్, ఇంకొక సీరియల్ లో ఒక హౌస్ వైఫ్, ఇప్పుడు ఎలా డబ్బింగ్స్ చెప్తున్నానో అలాగే అప్పుడు కూడా. సో కాలేజ్ కి వెళ్లే క్యారెక్టర్ ఏదైతే చేస్తున్నానో దానికి సంబంధించిన పైలట్ ఎపిసోడ్స్ కి సపోజ్ ఒక 6-7 డ్రెస్సెస్ వాడతాను ఆ సీరియల్ కంటే. ఆ సెటప్ అంతా ఒక సైడ్, దానికి కావాల్సిన జ్యువెలరీ ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఇంకొక పైలట్ వచ్చి మ్యారీడ్ ఉమెన్. మ్యారీడ్ ఉమెన్ అంటే ఒక శారీ కట్టుకుని మంగళసూత్రాలు వేసుకుని ఏంటంటే వేసుకోవాలి కదా, వీటికి సంబంధించిన సెటప్ అంతా ఇంకొక సైడ్. ఇట్లా పైలట్ ఎపిసోడ్స్ ఒక్కొక్క సంవత్సరం 12 పైలట్ ఎపిసోడ్స్ చేసే సందర్భాలు ఉన్నాయి. అంటే అవుట్ ఆఫ్ ఇట్ ఒక 7 సీరియల్స్ అప్రూవల్ వస్తే మిగతా రిజెక్ట్ అయినా ఆ 7 సీరియల్స్ మనకి నేను రెగ్యులర్ గా వర్క్ చేయాలి. సో ఈ కాస్ట్యూమ్స్ ఒక రూమ్ అంతా మా ఇంట్లో నాకు కాస్ట్యూమ్స్ తో నిండిపోయింది. ఒక మూలంత అట్లా అనమాట, అంటే అమ్మయ్య ఈ పైలట్ అయిపోయింది ఇంకా దీంతో సంబంధం లేదు ఇది తీసేయచ్చు నెక్స్ట్ ఇది ఇంత దీంతో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటిలాగా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్స్ మేడం నిన్న మీరు కంటిన్యూటీ ఈ చెవులకి ఇవి పెట్టుకున్నారు, చేతులకి ఇవి వేసుకున్నారు, లేదా పువ్వులు పెట్టారు, బొట్టిలా పెట్టారు అని ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. అంత మెమరీ ఉండేది,
నిజంగా చెప్తున్నాను, ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై మెమరీ. నేను అది ఒకటే చెప్తా, ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది నా మెమరీ. లేదు మండి, ఇప్పుడు యాజ్ నేను ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెల్లమెల్లగా తగ్గి, బట్ ఆ రోజుల్లో అంత మెమరీ ఉండేది వినయ. నేను ప్రైవేట్ ఎపిసోడ్ లో నిన్న ఏం చేశానో నెక్స్ట్ డే కంటిన్యూటీ నాకు ఎవరు చెప్పాల్సిన పని లేదు. నేను ఏదేసుకొని రెడీ అయితే వచ్చేసేదాన్ని. వాళ్ళు షాక్ అయ్యేవాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు, అసలు మేము ఏం చెప్పకుండా అన్ని వేసుకుని వచ్చారు అని. అంటే అంత ఇన్వాల్వ్మెంట్ ఉండేది, అంత డైలాగ్స్ కూడా ఇప్పటిలాగా ప్రాంప్టింగ్ రండి కూర్చోండి కూడా ప్రాంప్టింగ్ చెప్తేనే చెప్పటం అట్లా ఏమి ఉండేది కదా. ఇప్పుడైతే ఆ ఆర్టిస్టులు అందరు ప్రాంప్టింగ్ తీసుకోరు, మహర్షి అంటే మేము ఇంకా అప్పటి స్కూల్లోనే అప్పటి స్కూల్. ఒక పేజ్ డైలాగ్ ఉన్నా కూడా కంప్లీట్ గా పేజ్ డైలాగ్ డైలాగ్ మొత్తం మగప్ చేసుకుంటేనే మనకు ఆ ఎక్స్ప్రెషన్ వస్తుందని, అంతే కదా. ఇప్పుడు వెనకొచ్చి మీరు ఏం చెప్తున్నారో నేను వింటుంటే నా కాన్సన్ట్రేషన్ మీ చెప్పే వాయిస్ మీద ఉంటుంది, కానీ నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్ మీద ఎక్కడ ఉంటుంది? అవును, అట్లా ఆ పేజ్ డైలాగ్ మొత్తం మగప్ చేసుకుని టకా 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 చెప్పడం ఇంకా చాలా ఉండేవి అప్పుడు. అసలు సింగిల్ టేక్ లో ఓకే చేసేయాలి, రెండో టేక్ చూసిన వాళ్ళందరూ అబ్బా ఇన్ని టేకులు తీసుకుంటే మనం కూడా చెప్తాం కదా అనుకుంటారు. ఇలాంటి ఏంటో ఉండే మనసులో అన్నిటి కాన్సన్ట్రేషన్ తో నేను అలా చేసి చేసేదాన్ని అనమాట. నైస్ అండి. మాట్లాడడానికి చిమ్మపూడి శ్రీరామూర్తి గారు ఉన్నారండి. చిమ్మపూడి గారు నమస్తే అండి. హరి ఓం, నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే, నమస్తే సార్. నమస్తే చెప్పండి. నేను చిమ్మపూడి శ్రీరామూర్తి, అంతర్యామి రైటర్ ని, ఈనాడు బోర్డ్ ఆఫ్ రైటర్స్ లో మెంబర్ ని. ఓ సార్, థాంక్యూ సో మచ్ సార్. నమస్కారం అండి. మీ ఆధ్యాత్మికం అన్నప్పుడల్లా నా ఒళ్ళు పులకరించిపోతుంది. డబ్బింగ్ లో ప్రాథమిక దశలో ఉన్న వాళ్లకు ప్రశిక్షణ కూడా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ వల్ల లభించింది. ప్రాథమికంగా నేర్చుకోవాలి, డబ్బింగ్ లో నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి, ప్రారంభ దశలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు దాదాపు మీ వల్ల ట్రైనింగ్ లభించింది. అంతేకాకుండా ఎలా తెలుగు మాట్లాడాలో అనేటువంటి అనే వాళ్ళకు కూడా చాలా నేర్పారు మీరు ఇప్పుడు. అది చాలా ముఖ్యమైన విషయం సార్. అసలు ఎలా భాష, తెలుగు భాషను ఎలా మాట్లాడాలి, మాతృభాష పలకాలి అనేది ముందు డబ్బింగ్ ఆర్టిస్టుల వల్ల నేర్చుకోవచ్చు. చాలా నేర్చుకోవచ్చు, చాలా గొప్ప విషయం. ఇవన్నీ మీ విషయంతో వింటున్నాను. అది గడమా నవరసాల దేవళమా, జానపద కాహళమా, అది శిల్పమా, నలువరాడి తల్పమా, అది స్వరమా, భాస్వరమా, ముగ్ధ సిగ్ధ మనోహర మృదు మధుర మాతృభాషాక్షరమా, అది శ్రీవాణి వరమా, సౌజన్య సౌవరస్య ఆధ్యాత్మిక ఆనంద అంబరమా, సందర్భోచిత వాచకాభినయ సౌరభమా, నీ ప్రతిభా గరిమరు వర్ణించనాధరమా. శతకోటి వందనాలు సార్, శతకోటి వందనాలు సార్. చాలా చాలా సంతోషం సార్. ఇప్పుడే ఒక్క నిమిషం కూడా కాలేదు, ఇప్పుడే రాయాలి అనిపించింది. ఎందుకంటే అంత లబ్ధి పొందుతున్నాం మేము మీ ఉచ్చారణ వల్ల, మీ మాటల వల్ల, మీ అనుభవాల వల్ల, మీ డబ్బింగ్ లో ఉన్నటువంటి నవరస పోషణలో ఉన్నటువంటి మీ సామర్థ్యం వల్ల, ప్రతిభ వల్ల మేము ఇంత ఇన్స్పైర్ అయ్యాం, ఇంత ఉత్సాహపడ్డాం అనమాట. చాలా సంతోషం. ఇలా పలకాలి, ఇలా పలకాలి, ఇలా పలకాలి, ఇలా అభినయం చూపించాలి. వాచకాభినయంలో ఉన్నటువంటి ప్రతిభ ప్రజ్ఞ మీది నేను చాలా చాలా అభినందిస్తున్నానమ్మా. మరి మీకు చెప్తున్నాయి సార్, నాకైతే నిజంగా అంత ఆనందంగా అనిపిస్తోంది సార్. చాలా సంతోషం సార్. మన ఆర్టికల్స్ కూడా మీరు చూడొచ్చు, చిమ్మపూడి శ్రీరామూర్తి అని అంతర్యామికి వస్తుంటాయి నా వ్యాసాలు కూడా. మీవన్నీ చివరికి ఎంత ఇన్స్పైర్ అయింది మా ఆవిడ, మా శ్రీమతి ఇన్స్పైర్ ప్రజారికి ఏమిటో ఏమిటో అంటే ఏమిటో అన్నది ఎవరావిడ మహానుభావులు ఏం చెప్పింది అండి శిల్ప గారు, నాకు తెలుసు అది ఏమిటో అంటే మొదలు పెట్టింది. మాట ఒక్కటి చాలు, ప్రతిభ చూపించారు అన్నమాట కొన్ని వేల మంది లక్షల మంది ప్రేక్షకుల మీద అది ప్రభావం చూపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్ సార్. చాలా సంతోషండి. చాలా చాలా ధన్యవాదాలు అండి చిమ్మపూడి గారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం సార్. వావ్.
అసలు ఎంత బాగా చెప్పారు శిల్ప గారు, అప్పటికప్పుడే రాసి చాలా బాగా చెప్పారు. అండ్ శిల్ప గారు ఇందాక అనుకున్నట్టు కొన్ని లెందీ డైలాగ్స్, ఇప్పుడు మనకి ఇంట్లో ఇళ్ళలో వంటిలో పెరిగాలి సినిమాలో చాలా ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి. ఆ బాబు కన్నం తినిపించేటప్పుడు మీరు తను వచ్చి నిలదీయడం కానీ, అక్కడ స్టార్టింగ్ లో అదేంటంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, తనకు తల్లి కాదు, తను తల్లి కాదు, అసలైన తల్లి ఏమో చూస్తూ ఊరుకోలేదు, అమ్మాయి తల్లి అని ఇవిడికి తెలియకపోయినా ఎక్కడ ఇవన్నీ చేసి దగ్గరైపోతుందో లేకపోతే ఏంటో అన్న ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ తోటి సౌందర్య గారు చాలా చక్కగా నటించారు ఆ సినిమాలో. ఆ సినిమా నేను చాలా ఇంట్రెస్ట్ గా కూడా, ఎందుకంటే ఆ డబ్బింగ్ అందులో విపరీతమైన ఎమోషన్స్ ఉన్నాయి ఆవిడకి, సౌందర్యకి చాలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి సౌందర్య గారికి అందులో. సో అవన్నీ కూడా నేను ప్రతి సీన్ చెప్పే ముందు సీన్ చూసేదాన్ని వినయ, ప్రతి సీన్ కూడా చెప్పే ముందు ఒకటికి రెండు సార్లు చూసి ఎక్కడ ఏ ఎమోషన్ ఎక్కడ పైన పైన ఉండాలి, ఎక్కడ ఎమోషన్ డౌన్ అవ్వాలి, ఎందుకంటే అక్కడ రకరకాల ఎమోషన్స్. లాస్ట్ లో మావయ్య గారు ఆ అమ్మాయి ఇంట్లోనే ఉండి, ఆవిడే ఆ అమ్మాయి ఆ బాబుకి తల్లని తెలిసి కోట గారు ఇంట్లోనే ఉండాలన్నప్పుడు ఇవిడ బర్స్ట్ అవుతుంది, ఎవరి కోసం ఆవిడ ఇంట్లో ఉండాలి, మీకోసమా మీ అబ్బాయి కోసమా అని మాట్లాడుతుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి, అవన్నీ చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ క్యారెక్టర్ నేనే చేసేస్తున్నానన్నంత అది ఎటెస్ట్ వచ్చి చెప్పేస్తారా శిల్ప గారు ఆ డైలాగ్? చెప్పేయచ్చు, ఒక రెండు మూడు సార్లు రిహార్సల్స్ చేసుకుంటాము వినయ ముందు, ఖచ్చితంగా చేసుకోవాలి, ఎందుకంటే నేను ఇందాక మీతో అరుంధతి టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడాను, ఇలాంటి ఎమోషనల్ డైలాగ్స్ చెప్పేటప్పుడు అంటే వేర్ వాయిస్ ని రకరకాల దీనిలో నార్మల్ సాఫ్ట్వేర్ ప్రాబ్లం లేదు మనకి, అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే లాస్ట్ టేక్ వచ్చేటప్పటికి వాయిస్ మనకి చిన్న క్రాకింగ్ ఇచ్చే సమస్య ఉంటుంది, అంటే కరెక్ట్ గా మనం ఇవ్వాలనుకున్నంత వాయిస్ ఇవ్వలేకపోవచ్చు. సో దానికి ఫస్ట్ రిహార్సల్స్ అంతా నేనేం షౌట్ చేయను, నేనేం ఉన్న ఎమోషన్ మొత్తం చూపించను, జస్ట్ ఆ లిప్కి నేను కరెక్ట్ గా ఎమోషన్ తో నార్మల్ వాయిస్ లోనే చెప్పుకుంటాను ఆల్ రిహార్సల్స్. ఫైనల్ గా టేక్ వచ్చినప్పుడు మాత్రం కంప్లీట్ నా అవుట్పుట్ మొత్తం పెట్టి నేను చెప్తాను. ఒకవేళ ఎక్కడైనా సపోజ్ చెప్పేట క్రమంలో లిప్ నాన్ సింక్ చెప్పడమో తప్పు చెప్పడమో జరిగింది అనుకోండి, ఆబ్వియస్లీ వన్ మోర్ చేయాలిగా, ఎలాగో వన్ మోర్ చేస్తాం. సో అట్లా ఆ తర్వాత లేటర్ ఆన్ మనకి ఎలాంటి ఫెసిలిటీ వచ్చిందంటే మొత్తం డైలాగ్ చెప్పకర్లా, ఎక్కడ మన నేను కట్ చేశాను అంటే తప్పు చెప్పాను అక్కడ కట్ చేసి అక్కడ నుంచి లింక్ అందుకుని కూడా చెప్పొచ్చు. హెడ్ ఫోన్స్ వేసుకొని ప్రీవియస్ చెప్పిన డైలాగ్ వింటుంటాను, విని నేను ఎక్కడ తప్పు చెప్పి కట్ చేస్తానో అక్కడ నుంచి అందుకుంటాను. అట్లాంటి ఫెసిలిటీ కూడా మనకి తర్వాత తర్వాత వచ్చింది, ఎందుకంటే ఇవన్నీ మనకి వాయిస్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా మనల్ని ఇది చేయడానికి ఉపయోగపడ్డాయి. కాకపోతే నాకు పర్సనల్ ఫీలింగ్ ఏముండేదంటే ఆ మధ్యలో నుంచి అందుకుంటే కంప్లీట్ ఎమోషన్ లేదు అన్న ఫీల్ క్యారీ అవ్వలేదనే దీనికి నో నో ఐ డోంట్ వాంట్, నేను మళ్ళీ చెప్తాను అనే దాన్ని. ఇఫ్ ఐ వాంట్ నేను ఒక 2 సెకండ్స్ గ్యాప్ తీసుకుంటాను, వాయిస్ నాకు స్ట్రెయిన్ అయింది అనిపించింది అనుకోండి, ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇద్దాం అంటాను, గ్యాప్ ఇచ్చి ఒక కప్ ఆఫ్ టీ తాగి ఏమైనా చేసి నేను మళ్ళీ చేస్తాను కావాలంటే. కానీ ఆ ఫీల్ క్యారీ అవ్వాలంటే, ఎమోషన్ క్యారీ అవ్వాలంటే మధ్యలో బ్రేక్ పడకూడదు అని నా పర్సనల్ ఫీలింగ్. నేను చేసినప్పుడు జరిగిన విషయాలు చెప్తున్నాను, వేరే ఆర్టిస్టులు చేసేది నాకు తెలియదు, కానీ అట్లా అరుంధతి కూడా అలాగే ఎక్కడైనా మధ్యలో, ఇప్పుడు సమాధి చేసే సీన్ లో గట్టండి సమాధి అనే ఒక డైలాగ్ ఉంది కదా అనుష్కది, అది కంప్లీట్ ఒక స్టార్టింగ్ లో పూజారి గారితో మామూలుగా మాట్లాడి లాస్ట్ లో ఎమోషన్ పెంచుకోవాలి. ఆ కట్టండి సమాధి అయిన తర్వాత రే అని ఒకటి అరుస్తుంది ఆవిడ, ఒక త్రిశూలం లాంటిది ఇలా వేస్తే అది వచ్చి తన షాండ్లేర్ కి తగిలి పడిపోతుంది. ఇది చేసినప్పుడు రే అని అంటున్నాను కానీ నాకు ఆ ఎక్స్ప్రెషన్ రావట్లా, ఎందుకు రావట్లా, అక్కడ షార్ట్ వచ్చి స్లో మోషన్, ఆవిడ పరిగెత్తిన షార్ట్ స్లో మోషన్ లో ఉంది, స్లో మోషన్ షార్ట్ కి నేను నార్మల్ గా మైక్ ముందు నిలబడి రే అంటే అస్సలు మ్యాచ్ అవ్వట్లా నాకు. నేను ఇందాక మీతో అన్నాను గుర్తుందా, చాలా సార్లు మనం చెప్పింది మ్యాచ్ అవ్వకపోతే మనకి కొడతా ఉంటది, ఏంటిది ఎందుకు ఇది అవ్వట్లేదు అని మనకి సాటిస్ఫాక్షన్ రాదు, అంటే అనీజీగా అనిపిస్తుంది అలాంటి టైంలో. సో నాకు అర్థం కాక సరే ఒక పని చేస్తానని నేను, రాజు అని ఒక అసోసియేట్ ఎవరో ఉన్నారు అప్పుడు పక్కన, సార్ చిన్న రిక్వెస్ట్, నాకు ఇప్పుడు మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా, మీరు అటు వెళ్ళిపోండి,
నేను లైట్స్ అన్ని ఆఫ్ చేస్తాను అని నా నేను అనుకుని చేసిందే అది, ఎవరు చెప్పలా నాకు. అంటే ఆయన సరే నేను బయటకు వెళ్ళిపోయారు, లైట్స్ ఆఫ్ చేసి మైక్ కి కొంచెం అవేగా వచ్చి నిలబడి అక్కడ నుంచి రే అని నేను గ్యాస్పింగ్ తీసుకుని పరిగెడితే అప్పుడు మ్యాచ్ అయింది అది, ఎందుకంటే స్లో మోషన్ కూడా కాదు. నాకు తెలియకుండా ఎందుకో అంటే నేను అది రికార్డ్ చేద్దామని అప్పుడు ఐడియా లేదు, ఒకసారి ట్రై చేసి చూద్దామని అని నేను ఇంజనీర్ గారికి చెప్పి ఒకసారి ఇలా ట్రై చేద్దామంటే ఇట్ వాజ్ రియలీ పర్ఫెక్ట్ వినయ, అంత పర్ఫెక్ట్ గా వచ్చింది. ఎందుకంటే ఆ పరిగెత్తటం ఒకటి, ఆ గ్యాస్పింగ్ వచ్చింది, స్లో మోషన్ కి మ్యాచ్ అయింది, స్లో మోషన్ షార్ట్ కాబట్టి. అప్పుడు రే అని విసిరిన తర్వాత అప్పుడు ఈ డైలాగ్ చెప్తుంది అనమాట. సో అట్లా అట్లాంటి చిన్న చిన్నవి కొంచెం మనకు అప్పుడు కనుక తడితే కొంచెం తెలుస్తాయి. అంటే ఇలాంటివన్నీ ఎలా వస్తాయి, ఎక్స్పీరియన్స్ చేసుకుంటుంటేనే కదా మనకు వస్తాయి. ఒకటే రోజు అయితే రావు, ఇనీషియల్ గా అయితే రావు, కొన్ని సినిమాలు చెప్పిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి కొన్ని కొన్నివన్నీ అంటే చిన్న చిన్న నాన్ సింక్లు చిన్న ఇప్పుడు ఎక్స్ప్రెషన్. అందుకే హెడ్ ఫోన్స్ ఎందుకు వేసుకుని నేను ఎప్పుడు స్క్రిప్ట్ చూడను, నాకు స్క్రిప్ట్ చూసే అలవాటే లేదు అసలు. చాలా మంది ఇలా స్క్రిప్ట్ చూసుకుంటూ హెడ్ ఫోన్స్ వేసి పాజులు పెట్టుకుని చెప్పేయటం నేను చూసాను. అంటే హెడ్ ఫోన్స్ వేసుకుంటారు, స్క్రీన్ చూడరు, ఇలా స్క్రిప్ట్ లో వాళ్ళ వాయిస్ ని ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయో పెట్టుకుని చెప్పడం నేను గమనించాను. కానీ నేను అసలు స్క్రిప్ట్ చూడటం నాకు అలవాటు అవ్వలా, నేను హెడ్ ఫోన్స్ మాత్రమే వేసుకుంటే. ఎందుకు హెడ్ ఫోన్స్ వేసుకుంటానంటే చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనం మిస్ అవ్వకూడదు. కరెక్ట్. ఇప్పుడు హూ అని అనే నిట్టూర్పులు, ఎవరైనా పిలిస్తే అని తిరగటం, ఇవన్నీ స్క్రిప్ట్ చూసి ఓన్లీ మనం వాయిస్ కనుక మ్యూట్ చేసుకుని చెప్తే మనకు అవన్నీ తెలియవు అక్కడ ఇవ్వడానికి. ఇది కనుక వేసుకుని చెప్తే రేపు అవసరం ఉంటే వాళ్ళు ఉంచుకుంటారు అవన్నీ, లేదంటే వాళ్ళు అవన్నీ మ్యూట్ చేస్తారు, ఎడిట్ చేసేసుకుంటారు. బట్ యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రతి మైన్యూట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం నా బాధ్యత. క్యారెక్టర్ కి సంబంధించినంత వరకు అక్కడ చిన్న లిప్ ఇలా ఓపెన్ అయితే ఇప్పుడు ఆ అన్న చోట ఓపెన్ లిప్ ఆనే పడాలి. మీరు నన్ను శిల్పగారు అని పిలిస్తే నేను తిరిగాను అనుకోండి, అది తిరిగితే నేను ఆ అంటేనే మ్యాచ్ అవుద్ది. అది తిరిగితే నేను ఊయే ఇవ్వాలి, మ్యాచ్ కాదు అది, అట్లా ఉంటుంది కదా. సో అందుకని హెడ్ ఫోన్స్ వేసుకోవటం అలవాటు చేసుకున్నాను. హెడ్ ఫోన్స్ వేసుకుంటే నాకు స్క్రిప్ట్ తో అవసరం లేదు, అన్లెస్ అండ్ అంటిల్ అదేదైనా డైలాగ్ తప్పు ఉంటే వాళ్ళు నాకు గైడ్ చేయాలి తప్ప. మేడం అక్కడ తప్పండి, ఆ డైలాగ్ తప్పు చెప్పారు వాళ్ళు, మనం ఇది చెప్పాలండి అంటే వాళ్ళు ప్రాంప్టింగ్ విని సపోజ్ తప్పుగా చెప్తారు అనుకోండి ఏదైనా వర్డ్, అది వీళ్ళు కరెక్ట్ చేస్తారు స్క్రిప్ట్ చూసి తప్ప. అదర్వైజ్ స్క్రిప్ట్ చూసే అలవాటు అసలు ఎప్పుడు లేదు. హెడ్ ఫోన్స్ వేసుకుని అది చూసుకుని ఒకటి రెండు సార్లు ఆ ఎమోషన్ విత్ ఎవ్రీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్ వితౌట్ మిస్సింగ్ అ సింగిల్ వన్, అలా అలవాటు చేసుకున్నాను. వెరీ నైస్ అరుంధతి సినిమాకి. అసలు అనుష్క సోను సూద్ గురించి ఎంతలా మాట్లాడుకుంటారో, శిల్ప గారు రవిశంకర్ గారి గురించి కూడా అంతే మాట్లాడుకుంటారు. రీసెంట్ గా నేను ఇందాక చెప్పాను అవార్డ్ ఫంక్షన్ లో, ఆలీ గారు సుమా గారు ఇద్దరు యాంకరింగ్ చేస్తూ స్టేజ్ మీద అవార్డు తీసుకున్నాక నాకు నన్ను డైలాగ్ చెప్పమన్నారు. చెప్పమంటే రవిశంకర్ గారు ఆడియన్స్ లో కూర్చున్నారు అనమాట. నెక్స్ట్ ఇమీడియట్ గా అవార్డు ఆయనదేను, ముందు ఆయన ఆల్రెడీ తీసుకున్నారు, నెక్స్ట్ తీసుకుంటున్నారు. సో నేను నాకు కనపడ్డారు ఆయన ఆడియన్స్ లో, అదే మన ముందు రౌండ్స్ లో కూర్చున్నారు అవార్డీస్ అందరూ. సో రవిశంకర్ గారు కూడా స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది అంటే ఆయన వచ్చారు. ఇద్దరం కలిసి ఆ మొత్తం చెప్పాం, నేను నిన్ను వదలా బొమ్మాడి అంటే నువ్వు నన్నేం చేయలేవురా, వస్తా, నిన్ను రానివ్వను, నేను వస్తాను, నువ్వు రావు, ఇలా మొత్తం చెప్పాం ఇద్దరం. ఇట్ వాజ్ రియలీ గుడ్ అనమాట. కంప్లీట్ గా ఆ సినిమాలో ఎలా ఉందో మొత్తం మేము స్టేజ్ మీద ఆ రోజు చెప్పడం జరిగింది. నైస్. అండ్ శిల్ప గారు ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వరు మీరు ఎందుకు అంటే, నేను మీ గురించి తెలుసుకుందామని కొన్ని ఇంటర్వ్యూస్ చూద్దామని చూస్తే ఎక్కువ లేవు. కారణం ఏంటంటే వినయ, యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో లైక్ ఇప్పుడు కొత్తగా ఇంటర్వ్యూ ఏదైనా చేస్తే అన్ని పాతవే చెప్పాలి, కొత్తవి ఏం చెప్తాను అంతే కదా. ఇప్పుడు నేను అంటే తెలియని వాళ్ళకి నిజంగా వాళ్ళు చాలా సంతోషపడతారు తెలుసుకుంటే. బట్ చెప్పడానికి నా దగ్గర ఇప్పుడు నెక్స్ట్ ఇన్ని సినిమాలు చేస్తున్నానని కానీ అయితే ఇంత ఈ వర్క్స్ ఉన్నాయి అని కానీ అలా చెప్పడానికి ఆల్రెడీ వచ్చేసిన నందులు అంటే ఆల్రెడీ జరిగిపోయిన సన్మానాలు లేకపోతే అవే చెప్పుకుంటూ రావాలి తప్ప నథింగ్ న్యూ కదా. సో నేను టీవీకి నార్మల్ గా ఎవరన్నా ఇంటర్వ్యూస్ అడిగితే నేను చెప్పడానికి ఉండదండి, ఏం లేదండి, ఆల్రెడీ ఏమైతే ఇంటర్వ్యూస్ లో చెప్పానో సేమ్ మళ్ళీ మీకు కూడా రిపీట్ చేయాలి, సో అందుకని అన్నట్టుగా అంటాను. ఇంకొకటి మెయిన్ గా నాకు అదే యూట్యూబ్ లో పెట్టేస్తారు వాళ్ళు వెంటనే, ఇందాక చెప్పాను కదా లైక్
కొంచెం అవి అంటే వేరే వాళ్ళవన్నీ చూసినప్పుడు నాకు వచ్చిన అభిప్రాయం మాత్రం అది నా పర్సనల్ అది. సో యూట్యూబ్ లో ఐ నెవర్ వాంటెడ్ టు షో మై ఫేస్ ఎట్ ఆల్. ఎవరైనా ఏమైనా చెప్పినా మీరు ఇది పెట్టండి, మాకు శుభాకాంక్షలు పెట్టండి, కరోనా గురించి చెప్పండి, మాకు మా యూట్యూబ్ లో పెట్టుకుంటాము మా ఛానల్లో అంటే కూడా వాయిస్ ఇమ్మంటే ఇస్తాను. ఐ డోంట్ వాంట్ టు షో మై ఫేస్ చెప్పాలన్నమాట, ఎందుకంటే కేవలం దానికోసమే. సో ఎందుకు అనవసరంగా మన ఇప్పుడు ఎవరో లైక్ మనం చెప్పిన విషయం అందరు ఇప్పుడు ఎంతమంది ఇలా కాల్ చేసి మనల్ని మనతో మాట్లాడుతుంటే వి ఫెల్ట్ సో హ్యాపీ. ఇప్పుడు కాకపోతే అందులో అసలు ఏమి దాని గురించి ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరెవరో కామెంట్స్ పెట్టడం అవన్నీ చాలా మనం చూస్తున్నాం కదా. సో నేను అంతగా ఎందుకంటే ఏ టీవీలో వచ్చినా ఇమీడియట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళిపోతుంది, తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. రీసెంట్ గా బాలు గారు కూడా వీడియో పెట్టారు, నేను వీడియో చూసాను. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంతే వినయ, ఇప్పుడు డబ్బింగ్ ఉంటే మాత్రం సోలో జాబ్ కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు, నేను నా వెహికల్లో వెళ్ళిపోతాను. అక్కడ వాళ్ళు వెళ్ళినప్పుడు కంప్లీట్ మైక్ హెడ్ ఫోన్స్ చైర్ రూమ్ అంతా శానిటైజ్ చేసి పెడుతున్నారు రెడీగా. అండ్ మోస్ట్లీ నేను మార్నింగ్ సెషన్స్ లోనే డబ్బింగ్ కి వెళ్తాను కాబట్టి ఫస్ట్ నేనే ఉంటాను, నాకంటే ముందు ఎవరు ఉండరు డబ్బింగ్ చెప్పేవాళ్ళు. ఫస్ట్ వెళ్ళడం వెళ్ళడమే నేనే స్టార్ట్ చేసి చెప్తాను. నా వర్క్ అయిపోయిన తర్వాత ఇంత టైం పడుతుంది ఇప్పుడు వర్క్ అన్నాక వాళ్ళు ఎవరికైనా టైం చెప్పుకుంటారు, అదర్వైజ్ నేనే వెళ్తాను. సో ఇది ఇట్ ఈస్ మస్ట్ అక్కడ వాళ్ళు ఒక ఆర్టిస్ట్ వెళ్ళిపోయాక కూడా కంప్లీట్ గా మళ్ళీ శానిటైజ్ చేసుకోవాల్సిందే, అలా చేస్తారు. అంతకు మించి బయటికి పెద్దగా టెంపుల్స్ కి కూడా ఇప్పుడు అన్ని క్లోజ్ కాబట్టి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఏదైనా వర్క్ ఉంటే అది కూడా ఎవ్రీ టూ వన్స్ ఇన్ టూ డేస్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఏదైనా ప్లాన్ చేసుకొని చెప్పటమే. ఇంకా అంతకు మించి పెద్దగా బయటకు వెళ్ళే అంత పని ఏమి లేదు. అది కాకుండా కూడా మేము ఉన్న ప్లేస్ లో కూడా మా టవల్స్ కానివ్వండి, మా లిఫ్ట్లు ఎవ్రీడే శానిటైజ్ జరుగుతుంది. మన పర్సనల్ శానిటైజర్ ఎప్పుడు చేతిలో పెట్టుకోవటం, ఎప్పుడు మాస్క్ తోటి ఉండటము, ఇవన్నీ ఫాలోయింగ్ వెరీ నైస్. జాగ్రత్త అయితే తీసుకుంటున్నాము, తీసుకోవాలి డెఫినెట్ గా, అంతే మనం చేయగలం. ఇప్పుడు అందరూ చాలా స్టే హోమ్ స్టే సేఫ్, హెల్దీగా ఉండండి, వర్కౌట్స్ అవి చేసి ఇమ్యూనిటీ పెంచుకోండి. ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏవైతే ఉన్నాయో లైమ్ వాటర్ లేకపోతే హాట్ వాటరే డ్రింక్ ఎప్పుడు తాగుతూ ఉండండి. సో ఇలాంటివన్నీ అంటే మాక్సిమం మనం చేసుకోగలిగితే ఆ తర్వాత మన చేతిలో ఏం లేదు, బట్ మాక్సిమం మనం ఎంతవరకు మనం చేసుకోగలమో అంతవరకు మనం సేఫ్ గా ఉండగలిగితే అంతే. అండ్ ఫైనల్ గా క్వశ్చన్ శిల్ప గారు, మూవీస్ లో ఇప్పుడు అడుగుతే మిమ్మల్ని కనుక చేస్తారా, ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఇంట్రెస్ట్ అంటే స్టార్టింగ్ కూడా పెద్దగా అంత ఇంట్రెస్ట్, ఎందుకంటే టీవీలో చేస్తున్నప్పుడు నాకు ఆ టీవీలో అన్ని క్యారెక్టర్స్ ఉండవు అనేది ఒక ఇది ఉంది తప్ప ఈ ఈ హడావిడిలో పడి వేరే దేవి ఇప్పుడు ప్రస్తుతం అయితే డబ్బింగ్ కి నేను సెటిల్ అయిపోయాను కాబట్టి మంచి మంచి క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పే అవకాశం వస్తేనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే ఓకే, హ్యాపీగా ఫీల్ అవుతాను, వెరీ నైస్. చేసినంత హ్యాపీగా ఫీల్ అవుతాను ఖచ్చితంగా. అదే శిల్ప గారు, రాపిడ్ ఫైర్ లాగా మనం టేక్ ఏ ఛాలెంజ్ అనే క్విక్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు మనకి చాలా ఈ పాండమిక్ ఎఫెక్ట్ లో చాలా ఛాలెంజెస్ వస్తున్నాయి, బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఛాలెంజెస్ అని మనకి అమ్మాయిలకి చాలా. సో అలా మీరు ఒక సీరియల్ ని ప్రొడ్యూస్ చేశారనుకోండి, ఆ సీరియల్ ని ప్రమోట్ చేసే బాధ్యత ఎవరికి ఇస్తారు? బెంగళూరు పద్మ గారు, యమున గారు, ప్రదీప్ గారు? ఖచ్చితంగా ప్రదీప్ గారు. అవునా? 100% నా ఫస్ట్ హీరో అనగనగొక సభలో ఆయనే. అండ్ ఆయన చేసినంత మార్కెటింగ్, ఆయన మాట్లాడినంత అసలు వాక్చాతుర్యం అయితే అసలు హ్యాట్స్ ఆఫ్ ప్రదీప్ గారికి. సో అన్డౌటెడ్లీ ఇంకా ఎవరికైనా సజెషన్ కూడా ఇస్తాను ప్రదీప్ గారికే ఇవ్వమని. ఓహో ఓకే, అయితే ప్రదీప్ గారికి ఛాలెంజ్ ఇస్తున్నారు మరి శిల్ప గారు. సో మీరు చెప్పిన హీరోయిన్స్ లో మీ డబ్బింగ్ మీరే చెప్పుకోండి, ఇంకా నేను చెప్పను మీ డబ్బింగ్ మీరు ట్రై చేయండి అని ఎవరికైనా ఛాలెంజ్ చేయాలనుకుంటే అనుష్కకి ఇస్తారా, కాజల్ కి ఇస్తారా, ఇలియానాకి ఇస్తారా? ఇలియానాకి ఇస్తాను. ఇలియానాకి ఇస్తారా? ఓకే నైస్. మరి సౌందర్య, ఆమెని అంజలా జవేరిలో మీరు యాక్ట్రెస్ గా చేస్తూ ఒకరితో డబ్బింగ్ చెప్పించుకోవాలంటే ఎవరితో చెప్పించుకుంటారు? అలనాటి హీరోయిన్స్ లో బాణిమతి గారు, సావిత్రి గారు, జమున గారు? సావిత్రి గారు. ఎందుకు శిల్ప గారు?
అసలు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏమో ఆ వాయిస్ కొంచెం మ్యాచ్ అవుతుందేమో అని ఒక ఆలోచన అనుకుంటున్నా నేను. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, అది ఐ లవ్ హర్ పర్ఫార్మెన్స్ అన్డౌటెడ్లీ. మరి మీరు అరుంధతి రేంజ్ లో డైలాగ్ చెప్తున్నప్పుడు ఆపోజిట్ లో ఒక మేల్ క్యారెక్టర్ మీకు డబ్ చేసే ఛాలెంజ్ ఇవ్వాలి అంటే సాయికుమార్ గారికి ఇస్తారా, మన హేమచంద్ర కి ఇస్తారా, రవిశంకర్ గారికి ఇస్తారా? సౌనత్ సూద్ గారికి ఎలాగో రవిశంకర్ గారు చెప్పారు కాబట్టి సాయికుమార్ గారికి ఇస్తాను. ఎందుకంటే రవిశంకర్ గారితో కలిసి చెప్పినవి చాలా తక్కువ వినయ. సాయికుమార్ గారితో, రత్నకుమార్ గారితో, వాళ్లతోటి నేను హీరోయిన్స్ కి చెప్పినప్పుడు అంతా మేము కలిసి డబ్బింగ్ చెప్పేవాళ్ళం. ఒక మైక్ లో ఇక్కడ నేను చెప్తుంటే ఇంకో మైక్ లో అక్కడ సాయి గారు అయితే రత్న గారు చెప్తుండేవారు. అలా సాయి గారు అనేవారు నాతోటి, ఏంటంటే మీరు సింగిల్ టేక్ లో చెప్పేస్తారండి అంటే మేము చెప్పలేమనా అనేవారు ఆయన. నాకు అర్థం అయ్యేది కాదు, సింగిల్ టేక్ లో చెప్తే అది మంచి విషయమే కదా, ఈయన ఎందుకు ఇలా అంటున్నారు అనుకునేదాన్ని. సింగిల్ టేక్ లో చెప్పి చాలా ఫాస్ట్ గా ఫిల్మ్ ఫినిష్ చేసేసి కొంచెం వర్క్ అయిపోయిందని వెళ్ళిపోతే ఎలా అప్పటికే టాప్ కదా, అలా నవ్వేవారు అనమాట సాయి గారు. మీరు కూడా ఒక రెండు సార్లు అటు ఇటు చూసి థర్డ్ ఓకే చేయాలండి. సో ఇప్పుడు మనందరం లాక్డౌన్ లో ఉన్నాం శిల్పా గారు, అండ్ అందరం ఇప్పుడు హస్బెండ్ వైఫ్ అందరు కలిసి హౌస్ హోల్డ్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఇంట్లో కలిసి. సో అయితే మీకు మీ ఇంట్లో కాఫీ ఛాలెంజ్ ఇవ్వాలంటే మీ అబ్బాయికి ఇస్తారా, మహర్షి గారికి ఇస్తారా, రుద్రాక్ష గారికి ఇస్తారా? మీకోసం కాఫీ పెట్టమని ఛాలెంజ్ ఇవ్వాలి అనుకుంటే మహర్షి గారికా? వాడము, జాగరి పౌడర్ వాడతాము ఎక్కువగా. సో అదేముంది, ఇదొక స్పూన్ అదొక స్పూన్ వేసి మిల్క్ ఐటమ్. వెరీ నైస్, ఆసమ్ శిల్ప గారు, యువర్ వెరీ స్వీట్ అండి. అండ్ లాస్ట్ గా ఫైనల్ గా మీరు సౌందర్య గారికి మాక్సిమం మూవీస్ డబ్ చెప్పారు, డబ్ చేశారు కదా, ఏవో కొన్ని మూవీస్ మిస్ చేస్తుంటారు అంతేగాని మూవీస్ అంతే. ఆవిడతో ఉన్న ర్యాప్ ఒకసారి చెప్పి ఇంకా మనం వైండ్ ఆఫ్ చేసుకుందాం. సౌందర్య, సౌందర్య నేను ఐ మెట్ హర్ ట్వైస్ థ్రైస్ అండి. యాక్చువల్ గా ఇక్కడికి వచ్చినప్పుడు తన షూటింగ్ కి హోటల్స్ లో ఎక్కడ ఉండేది కాదు వినయ, ప్రశాంత్ కుటీర్ అని ఒక గెస్ట్ హౌస్ ఉంది, ఆవిడకి అందులో ఒక పర్మనెంట్ రూమ్ ఉండేది సౌందర్యకి. సో దాంట్లోనే ఉండి తను చాలా భక్తురాలు, అక్కడే ఒక చిన్న దేవుడు సెటప్ చేసుకుని పూజ చేసుకునేది తను. సో అలా ఉండేవారు. అండ్ వాళ్ళ ఫాదర్ గా, ఫాదర్ కూడా నాకు బాగా పరిచయం, వాళ్ళ బ్రదర్ అమర్ గారు కూడా నాకు బాగా పరిచయం, ఎందుకంటే ప్రసాద్ ల్యాబ్ లో డబ్బింగ్ చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా. సో అలా ఎక్కువగా నాకు ఎప్పుడు సజెషన్స్ చెప్పడం కానీ ఇలా అని కానీ నేను అసలు ఏ రోజు చెప్పలేదు తను ఎప్పుడు కూడా. నేను నార్మల్ గా ఆర్టిస్ట్లు ఇక్కడ ఇలా చెప్తే అక్కడ అలా చేయండి అనేదో చెప్తూ ఉంటారు కొంచెం, బట్ ఎప్పుడు కూడా తను కలిస్తే హాయ్ హలో హౌ ఆర్ యూ బాగున్నారు కదా ఇలా మాట్లాడేదే తప్ప, ఇప్పుడు మన చెప్పానండి ఇది చెప్పానది, ఓ అవునా ఎస్ డిడ్ యు లైక్ ఇట్ ఇలాగే అడిగేది తప్ప వేరేగా ఎప్పుడు ఏం చెప్పేది కాదు. అట్లా నేను తర్వాత ఒక అవార్డ్ ఫంక్షన్ లో కూడా మళ్ళీ మేము కలిసాం. ఆ టైంలో రోజాకి, మన రోజా గారికి స్వర్ణక్కలో నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు వచ్చిన సందర్భంగా రవీంద్ర భారతిలో ఆ టైంలో నంది అవార్డీస్ అందరికి ఏదో ఫంక్షన్ చేసినప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఆ టైంలో మళ్ళీ అక్కడ కూడా కలిసాం అనమాట, సౌందర్య గారు కూడా అక్కడికి వచ్చారు. మోస్ట్లీ ఏంటంటే ఒక రెండు మూడు సార్లు కలవడం జరిగింది. ఎక్కువగా ఆవిడ ఇక్కడ ఉన్న డే అంతా రూమ్ లో ఏముండరు, షూటింగ్ వెళ్ళిపోతారు, నైట్ వస్తారు, అట్లా ఒక రెండు మూడు సార్లు కలవడం జరిగింది. ఆవిడ లేరని ఎప్పుడు అనిపించదు శిల్ప గారు, మీ వాయిస్ తో ఆవిడ ఎప్పుడు చాలా చాలా, నేను చాలా చాలా అదంటే నాకు ఇప్పటికీ గుర్తొస్తే చాలా బాధేస్తుంది. ఆ రోజు సౌందర్య గారు నటించిన ఫిలిం మన చంద్రముఖిది కన్నడలో సౌందర్య గారు నటించారు, దాన్ని మన రజనీకాంత్ గారు చంద్రముఖి రాకముందే తెలుగులో డబ్ చేశారు. ఆ డబ్బింగ్ నేను చెప్తున్నాను అదే రోజు, ఆవిడ ఏ రోజు అయితే ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యిందో, హెలికాప్టర్ యాక్సిడెంట్, సేమ్ డే నేను డబ్ చేస్తున్నాను. డబ్బింగ్ చెప్తుంటే వీళ్ళు మైక్ ఆఫ్ చేసుకుని లోపల అందరూ చేతులతోటి ఇలా అయిందట అలా అయిందట అని ఎక్స్ప్రెషన్స్ లోపల నుంచి కనబడుతున్నాయి నాకు అర్థంలో. అప్పుడు జేడి చక్రవర్తి గారు కూడా ఉన్నారు అక్కడ, ఆయనే వచ్చి చెప్పినట్టున్నారు వాళ్ళకి. వాళ్ళందరూ ఇలా ఇలా అంటుంటే ఏంటి వీళ్ళు, నేను ఇక్కడే కూర్చుని ఉన్నాను ఇట్లా చైర్ లో కూర్చున్నాను నాకు అద్దం నుంచి కనబడుతోంది.
మైక్ ఆఫ్ చేశారు, ఎవరు హలో హలో అంటే వినిపించట్లేదు వాళ్ళకని నేనే లేచి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు భారతి బాబు గారు అని ఆయన రైటరు, ఆయన ఫేస్ ఇలా పెట్టి చాలా బ్యాడ్ జరిగిపోయిన శిల్పి గారు అని అంటే ఏమర్థం అవ్వలే నాకు. అసలు ఫస్ట్ ఆ వర్డ్ వినగానే మనకు అర్థం అవ్వదు కదా, ఆ చెప్తున్నదే ఆవిడ సినిమా. మీకు మీరు చూడండి, ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంటుంది, సౌందర్య చంద్రముఖి అని ఉంటుంది ఫిలిం. ఆ తర్వాత లేటర్ ఆన్ వాళ్ళు రిలీజ్ చేయలేదు ఆ సినిమా, అంటే వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. ఆ టైం అంటే ఆ టైంలో కనుక ఆవిడ ఇదవ్వకుండా ఉంటుంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉండుండేదో. వాళ్ళు షాక్ అయిపోయారు. సో ఆ డబ్ చేస్తుంటే ఇట్లా సౌందర్య ఇప్పుడే అయిందట అంటే ఇంకా టీవీ పెట్టగానే వస్తుంది న్యూస్ అంతా. ఇప్పటికీ అవన్నీ ఆ షార్ట్స్ అన్ని చూపించారు కదా, నేను ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ఐ నో ఐ నో అండి, దట్ టు మీకు చాలా రాపో కదా మూవీస్ అన్ని చూసినప్పుడు. ఎక్కువ సినిమాలు ఆవిడకే చెప్పడం జరిగింది, ఎక్కువ సినిమాలు నేను చెప్పిన అన్ని సినిమాల్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చెప్పింది సౌందర్య గారికి. ఆసమ్ శిల్ప గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నేను మీతో ఇంటర్వ్యూ చేసినట్టు అనిపించలేదు, ఇప్పటి వరకు ఇంటర్వ్యూస్ అన్ని అసలు ఆఫ్ ఎయిర్ కదా కనిపించకుండా చేసిన ఇంటర్వ్యూలు, మిమ్మల్ని వీడియో ఇంటర్వ్యూ చేయటం అనమాట. వెరీ హ్యాపీ మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ, అసలు చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా నేను మీతో మాట్లాడడం, ఈ ఇంటర్వ్యూ ఇవాళ మార్నింగ్ ఇట్స్ గుడ్ లైక్ ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ నేను మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చాను చేస్తున్నాను. అండ్ మంచి మంచి క్వశ్చన్స్ అడిగిన, నన్ను శ్రోతలు అడిగిన క్వశ్చన్స్ కూడా నాకు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు, కవితలు చెప్పారు, మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు. నేను మళ్ళీ అన్ని రికలెక్ట్ చేసుకున్నాను రైట్ ఫ్రమ్ ది డే వన్ పాస్ట్ కి వెళ్ళి మళ్ళీ ఇన్ని సంవత్సరాలు రికలెక్ట్ చేసుకున్నాను. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ మెమరీ కదా మనం అప్పుడు జరిగిన విషయాలు. So nice of you. Thank you so much. Such a sweet and, person to interact with. NRA radio ki, Telugu NRA radio ki kuda nenu dhanyavadalu telichesukuntunnanu nannu ee roju ila interview chesi andarithoti maatladinchi na gnapakalanni nenu cheppukotam na gata smrutulanni nenu number vesukodam jarigindi. It was so nice, Vinaya. Thank you. Thank you so much, Shilpa garu. Thank you so much. Dubbing cheppali and future koncham screen panna kuda kanipinchalani ayithe korukuntunnanu. Okay. ఓకే, ఎస్ ఏదో ఆలోచిస్తాను దాని గురించి మీరు అన్నారు కాబట్టి, బట్ తప్పకుండా ఆలోచిస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, వినయ్. థ్యాంక్ యూ సో మచ్, సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్తే, నమస్తే.